హోసన్నా మందిరము దగ్గరికి నేను వెళ్ళాను లాలొచ్చారు. వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు చాలా ప్రేమతో నన్ను రిసీవ్ చేసుకుని ఆతిథ్యం ఇచ్చి మాట్లాడి, నేను డేట్స్ అడిగినప్పుడు వాస్తవానికి ఇవి మార్చి 1 నుంచి కొడారాల పండుగలు ఉన్నాయి. ఆయన అంతర్జాతీయ వర్తమానికులు, ప్రతిరోజు ఉదయము రాత్రి కూడా దేవుని సందేశాలు ఇవ్వటానికి ఎన్నో ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు. కానీ నేను అడిగినప్పుడు చాలా ప్రేమతో ఈ 3 దినాలు మన ప్రాంతంలో ఉండటానికి ఆయన ఎంతో ఇష్టపడ్డారు. డేట్స్ ఇచ్చినది మొదలుకొని నేను ఎంత సంతోషభరితుండైపోయాను. దేవుని బిడ్డలారా, ఈ సభలు ఇలాగ ఏర్పాటు చేయటానికి మొదటిగా డేట్ ఇచ్చారు, తర్వాత వాటిని కన్ఫర్మ్ చేశారు. ఇవన్నీ మేము ఏర్పాట్లు చేశాం. ఈ 3 దినములు సభలకు విచ్చేసి దేవుని సందేశాలు ఇస్తున్న దేవుని సేవకులకు మా సహవాసము తరపున, మనందరి తరపున వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారు, తరువాత మరి రమేష్ గారు అయితే నాకు తెలియదు, కానీ పాస్టర్ జాన్ వెస్లీ గారే రమేష్ గారిని కూడా ఈ స్థలానికి నడిపించారు. అయితే ఈ కోటాలు ఈరోజుతో ముగిసిపోతున్నాయి. రాత్రి నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఆలోచించాను. రాబోయే దినాలు అలా చేయటానికి ప్రభు మనకు సహాయం చేయగలని ప్రార్థన చేయండి. అలాగే మేము ఆర్కెస్ట్రా కొరకు పాటలు పాడటం కొరకు మాకు వచ్చేంత ప్రియులు డేవిడ్ ఫ్రాన్సిస్ గారిని అడిగినప్పుడు వారు కూడా ఎంతో ప్రేమతో వచ్చి ఈ యొక్క సభల్లో మంచి ఈ యొక్క శక్తివంతమైనటువంటి స్తుతి ఆరాధన పాటలు పాడి మనల్ని ఉత్తేజపరిచినటువంటి మా సంఘమే ఏర్పాటు చేసింది. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మేము ఎందుకు ఈ సభలు ఇట్లాగ ఏర్పాటు చేసాము అంటే, ఒక దాదాపు 1.5 సంవత్సరం నుండి ఈ పరిస్థితులు, పబ్లిక్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ నన్ను చాలా వేధించటం ప్రారంభించాయి. ఒకరోజు నేను న్యూస్ చూస్తున్నప్పుడు నా యొక్క మొబైల్లో ఒక హోటల్లో మనుషులను చంపి వారి మాంసాన్ని వంటకం చేసి హోటల్లో సర్వ్ చేస్తూ ఉన్నారు. సమాజం ఎంత దౌర్భాగ్యంగా మారిపోయింది. స్త్రీలను మానభంగములు చేసి చంపేస్తున్నారు ప్రజలు. దొంగతనాలు, లూటీలు, ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితులు. సత్యవాక్యాన్ని బోధిస్తే వారిని పట్టుకుని కొడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా, ఏ ప్రదేశంలో చూసినా, మన భారతదేశంలో ఎన్ని పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి. ఒక దేవుని సేవకుడిగా నేను చాలా ఆ పరిస్థితులు నన్ను చాలా వేధించినాయి. ఏ వైపు చూసినా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఈ భారతదేశం కొరకు నేనేం చేయాలి? సేవకుడిగా నేను ఏమి చేయాలి? ఈ భారతదేశం కొరకు నేనేమి చేస్తే ఈ భారతదేశం ప్రయోజనకరంగా మారుతుంది? నా చిన్న వయసులో నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఆ టీచర్ గారు నన్ను పిలిచి ఉదయకాలంలో నా చేతిలో పంచదార వేసి చీమలకు వేయమన్నారు. సరే, నేను చీమలకు వేయకుండా అడిగాను,
టీచర్ ఎందుకొరకు చేమలకి వెయ్యాలి పంచదార అని అడిగాను. ఆవిడ మామూలుగా పబ్లిక్లో ఎలాంటి బూతు మాటలు మాట్లాడతారో అన్ని బూతులు తిట్టి, ఆమె చేమలకి నన్ను పంచదార వేయమంది. నేను క్వశ్చన్ చేశాను, వై, ఎందుకొరకు చేమలకి మనం పంచదార వేయాలి? అంటే సమాజము ఎంత భయంకరంగా మారిపోయిందో చూడండి. ఈ పరిస్థితుల్లో దేశ పరిస్థితులు ఇట్లా మారిపోయినప్పుడు ఒక సేవకుడుగా నేను చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి? దేవుని బిడ్డలారా, దాదాపు ఒక సంవత్సరము పైనుండి నాకు వేరే ప్రార్థన రావట్లేదు. మీ అందరి ముందు చెప్తున్నాను, ఒకటే ప్రార్థన, ప్రభువా నా భారతదేశాన్ని రక్షించండి, నా భారతదేశాన్ని రక్షించండి. మీకు తెలుసా భారతదేశ పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోయినాయో? మన గ్రామంలో 10 మంది, చర్చిలో 100 మంది, చర్చిలో 50 మంది, చర్చిలో 20 మంది, లేక 200 మంది ఉన్నారు. కానీ బయట ఎంతమంది ప్రజలు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో నింపబడిపోయారో. వీళ్ళ కొరకు మనం ఏదైనా చేయాలి. ఈ ప్రజల రక్షణ కొరకు ఏదైనా చేయాలి. నిద్రపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనమందరము భారతదేశం కొరకు ఏదైనా చేయాలి. జాన్ జీ ప్యాటన్ నరమాంస భక్షకుల మధ్యకి సేవ చేయటానికి వెళ్ళినప్పుడు నరమాంస భక్షకులు చెప్పారు, నువ్వు నది దాటి బయటకు వస్తే నిన్ను మేము తినేస్తామని చెప్పారు. జాన్ జీ ప్యాటన్ ఆలోచించాడు, ఒకవేళ నేను వెనక్కి వెళ్ళిపోయి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి మంచి లైఫ్ లగ్జరియస్గా బ్రతికి చచ్చిపోతే మంచి సమాధి చేస్తారు, పాలరాయి వేస్తారు, కానీ పురుగులు పడతాయి, అదేదో వేళ్ల దగ్గరే చచ్చిపోతే, వేళ్ళే నన్ను తినేస్తే వీళ్ళందరూ రక్షణ పొందుతారు, పురుగులు తినటం కంటే వేళ్ళే తినటం మంచిదని జాన్ జీ ప్యాటన్ నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ రక్షణ పొందారు. దేవుని బిడ్డలారా, మనము చాలా నెమ్మదిగా ఉన్నాం అనుకుంటున్నాం, పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. అందుకే మేము ఇలాగ ఈ సభలు ఏర్పాటు చేయాలి అనుకున్నాం, ప్రజలకు ఎలాగైనా సువార్త. అందుకే ఇక్కడ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మా నినాదం అదే, యేసు రక్తాన్ని ప్రజలకి ప్రకటించాలి, యేసు రక్తము ప్రజలకి ప్రకటన చేయాలి. భారతదేశానికి యేసు రక్తము కావాలి. ఇలాంటి పరిస్థితులు నన్ను వేధించిన కారణముగా ఇలాగా ప్రతి చోట మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రజల్ని యేసు రక్తము దగ్గరికి పిలవాలి, యేసు రక్తాన్ని ప్రజలకి పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో మేము మీటింగ్స్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్స్లో చాలామంది మాకు సహాయం చేశారు, వారందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మాకు ఈ గోపాలపురంలో కూడా పరిచర్య ఉంది, బ్రాంచ్ ఉంది, ఇక్కడ ఈ యొక్క లోపల ఆరాధన జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా చర్చికి వెళ్ళని వారు ఇప్పుడే క్రొత్తగా చర్చికి వచ్చినట్లయితే, ఒకవేళ మీరు ఇష్టపడితే మేము జరుగుతున్న ఆరాధన, మేము చేర్చున్న ఆరాధన స్థలంలోకి వచ్చి మీరు కూడా దీవించబడాలని ప్రభువు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మా కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని దేవుని దాసులు అభిషక్తులైనటువంటి జాన్ వెస్లీ గారికి నేను అప్పగిస్తున్నాను. వారు కొన్ని పాటలు పాడి స్తుతి ఆరాధన చేసి మనకు సందేశం ఇచ్చి ప్రార్థనలు చేస్తారు.
హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారందరూ ఒకసారి హల్లెలు చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మంచిది. భయంకరమైన మంచు పడుతున్న దైవ సన్నిధి మీద మీకున్న మక్కువ అందుని బట్టి నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను. ఇందుని బట్టి నిశ్చయముగా నా దేవుడు అందరికీ మేలు చేయునుగాక. ఆఖరి రాత్రి ఒక బలమైన సందేశాన్ని ప్రభువు అందించబోతున్నాడు. ప్రత్యేకించి కూడి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మెండైన సహాయాన్ని అందించబోతున్నారు ఆయన. హల్లెలూయా. దైవజనులు, యేసన్ గారు వ్రాసి పాడిన ఒకటి రెండు పాటలు పాడుకున్న తర్వాత దైవ సందేశంలోనికి వెళదాం. పాట పాడేటప్పుడు అందరూ స్వరమెత్తాలి, గంభీర స్వరంతో పాడాలి, ఉత్సాహధ్వనులతో చప్పట్లు కొడుతూ మనమందరం కలిసి ప్రభు అయిన యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరిచి మహింపరుచుకుందాం. ఆమేన్. సర్వయుగములలో సజీవుడువు, సరిపోల్చగలనా నీ సామర్థ్యాన్ని, కొనియాడదగినది నీ దివ్య తేజం. వచ్చా ఈ పాట? ఈ పాట వచ్చిన వారందరూ ఒకసారి హల్లెలు చెప్పండి. వచ్చు గనుక అందరూ పాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మైనర్ అక్కడొకటి అక్కడొకటి కాదు రా, ఒక చోట కార్డు బట్టండి అది. ఎఫెక్ట్ సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా కూని రాగలొద్దు, కూని రాగలొద్దు, ఎత్తేది గట్టిగా తల్లి రెడీ. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో పాడాలి, సరిపోల్చగలనా అయ్యా, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. పాడాలి,
సరిపోల్చగలనా? ఓ నాయనా, కొని ఆడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం, నా ప్రాణం. ఒట్ట కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ఉత్సాహంగా ఉత్సాహంగా సభలు గుర్తు గట్టిగా, కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ అందరూ భజన భజన యేసయ్య భజన. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును పాడాలి, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన మగధీరుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన మగధీరుడా. సర్వయుగములలో కొట్టు కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం, నా ప్రాణం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ఉత్సాహంగా ఉత్సాహంగా ఉజ్జీవంగా గౌరీ కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. సర్వయుగములలో సరిపోల్చగలనా? అయ్యా, కొని ఆడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం, నా ప్రాణం. ఆడాలి. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొని ఆడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. అందరూ నా ధ్యానం, నా ప్రాణం, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మంచి దేవుడు వేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీను ఎరగా, అరే నారే నారే రే. ఎంత మంచి దేవుడు వేసయ్యా.
మంచి దేవుడు వేసయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యెహోవా అందరికీ ఉప్పు కారం కాదు, యెహోవా అందరికీ ఉపకారం. జాతి కుల మత మాట్లాడేటప్పుడు ఎఫెక్ట్ ఆపేయాలి అది వెంటనే. యేసయ్య జాతి కుల మత వర్గ పేద ధనిక ఏ భేదం లేకుండా అందరికీ. మొదటి రాత్రి నేను మీతో చెప్పిన సౌండ్ పెంచాలి, నేను బలవంతంగా అరిసి మాట్లాడుతున్నాను. మొదటి రాత్రి నేను చెప్పాను ఆయన కనుదృష్టి వారికి మేలు చేయు నిమిత్తం ఆయన కనుదృష్టి వారి మీద ఉందట. ఎవరికి మేలు చేస్తారైనా? భయపడేవారికి. ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రసానులు దేవునికి భయపడ్డారట. వాళ్ళు క్రైస్తవులు కాదు, బాప్తిసాలు పొందలేదు, మారు మనసు పొందలేదు, ఏమీ లేదు. అయినా మన దేవుడు ఎవరంటే అందరికీ, చెప్పాలి అందరికీ. వాలంటీర్లు ఒక చోట కూర్చోకపోతే అటు వెళ్ళి వచ్చిన వాళ్ళని ఇటు కూర్చోబెట్టండి. ఈ పీతలు కనుక ఒక పక్కన కూర్చుంటాయి చూడండి, ఓవైపు నడుస్తూ ఉంటాయి పీతలు. అందరు కాదురే పరమానంద శిష్యుల్లాగా ఒక ఇద్దరు ముగ్గురు ఏళ్ళు చెప్పండి రా నాయన. హల్లెలూయా. కానుకలు ఈ పాట పాడేటప్పుడు పరిచారకులు మీ మధ్యలోనికి వస్తారు. ఈ పరిచర్ని ప్రేమించిన మీ హృదయపూర్వకమైన కానుకలు అర్పించుకునే సమయం. పరిచారకులు మీ మధ్యలోనికి వస్తారు, మీ కానుకలు ప్రభువుకి సమర్పించుకునే సమయం. దైవజనులు, యేసన్న గారు వ్రాసి పాడిన మరొక పాటను కూడా మనం పాడుకుందాం. పాట పాడేటప్పుడు అందరూ స్వరమెత్తాలి, తెలిసిన పాటలే గనక దగ్గరగా పాడుతూ మనం అందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ మహిమపరుచుకుందాం. సర్వాధికారివి, సర్వజ్ఞుడువు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవే. ఈ మైండ్ రే ఎఫ్ నోట్ తగులుతుంది. సర్వాధికారి
సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్నా ధరణిలో నేను అనుభవిల్ప మహిమాత్మతో నను నిన్పితివా మహిమాత్మతో నను నిన్పితివా పాడాలి పాడాలి దివిలోనున్నానందమును ధరణిలో నేను అనుభవిల్ప మహిమాత్మతో నను నిల్పితివా మహిమాత్మతో నను నిల్పితివా అందరు చప్పలు కొడుతూ ఉత్సాహంగా అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నీను నే మహిమ పరుతును ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నీను నే మహిమ పరుతును సర్వాధికారివి సర్వజ్ఞుడవు తరినరే నారే 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 సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవిల్ప మహిమాత్మతో నన్ను నిల్పితివా మహిమాత్మతో నన్ను నీ కొట్టు గట్టిగా ఉత్సాహంగా గ్లోరీ శౌర్యము గల నాయేసయ్య శతకోటి సైన్యములైన నీకు సాటి పాడాలి పాడాలి బల శౌర్యము గల నాయేసయ్య శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడి అందరూ అందరూ మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే
నిరంతరం పాడాలి. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరము. దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. అందరూ దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. పాడాలి పాడాలి ఒట్టో గట్టిగా. వెనక వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా సర్వజనులారా, దయచేసి అందరూ చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించి ఘనపరుస్తూ మహింపరుద్దాం. నాకు కొంచెం సౌండ్ పెంచాలి మానిటర్ గానే. గ్లోరీ కలవర పరచే శోధనలెదురైన కృంగదీసే భయములైనను ప్రాయతలు కరువైన ఆత్మీయులు దూరమైన కలవర పరచే శోధనలెదురైన కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైన చడియ కుణీము మహిమలో నిలుపుటకు ఏసే సరిపాటి నా ఏసే పరిహా. అందరూ చడియ కుణీము మహిమలో ఏసే సరిపాటి నా ఏసే సరిపాటి. మధురం మధురం చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. అందరూ మధురం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. దీన మనస్సు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము. ఆడాలి నోరారా నోరారా, యేసయ్య నామాన్ని ఉచ్చరించాలి. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా. నిత్యము ఆరాధనకు పాడాలి, స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా రాజా 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 రాజ
రాజానా యేసురా అందరూ 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 రాజా రాజానా యేసురాజా రాజా రాజానా యేసురాజా రాజా 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 కళ్ళు మూసి స్తుతి చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. కొద్దిసేపు 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 అందరు నోళ్ళు తెరవాలి. బిగ్గరగా 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 అంటే బిగ్గరగా 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 హల్లెలూయా స్వరమెత్తాలి. ఉన్నకాడికి నిండు మనసుతో పూర్ణ బలముతో నా దేవుని ప్రియులారా, దేవునికి భయపడేవారు సేవకుని మాట వింటాడు. దేవునికి భయపడేవాడు సేవకుని మాట వింటాడు. బిగ్గరగా 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 స్వరమెత్తి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నిశ్చయముగా నిశ్చయముగా ఆకాశమునడు మంచు కురుస్తూ ఉన్నట్లుగా ఆకాశమునడు మంచు కురుస్తూ ఉన్నట్లుగా సియోను కొండల మీద దిగివచ్చిన హెర్మోను మంచు వలె నా దేవుని కృప నా దేవుని కృప ఒక్కొక్కరి మీద కుమ్మరించబడుతా ఉంది కుమ్మరించబడుతా ఉంది ఒక్కొక్కరి మీద కుమ్మరించబడుతా ఉంది కుమ్మరించబడుతా ఉంది కుమ్మరించబడుతా ఉంది. అందరూ నాతో కలిసి అందరూ నాతో కలిసి యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 యేసు రక్తమే జయము. భజన 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 యేసయ్య భజన యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము నారే 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 రే పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే పరదేశీ ఓ పరదేశీ యేసు రక్తమే జయము పాడాలి యేసు రక్తం స్వరమెత్తాలి
యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడే, యేసు రక్తాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడే అపవిత్రాత్మల యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడే సాతాను శక్తులు విరిచిపోవునుగాక. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తున్నప్పుడే మీ హృదయాలు తెప్పరిల్లునుగాక, మీ హృదయాలు తెప్పరిల్లునుగాక. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడే మీ హృదయంలో ఉన్న దుఃఖమ విచారాలు కొట్టివేయబడునుగాక. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. అందరూ సర్వజనులారా నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, సేవకుని మాట వినండి. యేసు రక్తాన్ని స్మరించండి, యేసు రక్తాన్ని స్మరించండి, నూతన బలము నూతన శక్తి మీకు కలుగునుగాక. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తున్నప్పుడే, యేసు నామాన్ని స్మరిస్తున్నప్పుడే నూతన బలాన్ని నూతనమైన శక్తిని మీ ప్రాణాలు తెప్పరిల్లునుగాక. ఆనందముతో గంతులైనగాక, నూతన శక్తిని పొందుతురుగాక. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు హృదయ ఆనందం చేత, హృదయ ఆనందం చేత కేకలు 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 హృదయ ఆనందం చేత. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, సర్వజనులారా ప్రభునందు ఆనందించండి. Praise Jesus, praise Jesus. Hallelujah, hallelujah, hallelujah. ఆయన నామాన్ని స్మరిస్తున్నప్పుడే ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మలు తొలగిపోవునుగాక. ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మ అపవిత్రాత్మ శక్తులు యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ ప్రాంతాన్ని విడిచిపోవునుగాక, ఈ ప్రాంతాన్ని విడిచిపోవునుగాక. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవమే మీకు స్తోత్రం 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 స్తోత్రం. హాల్ ఎఫెక్ట్ పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. దైవమే మీకు స్తోత్రం 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 స్తోత్రం. రక్షక మీకు స్తోత్రం 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 స్తోత్రం. సజీవులు సజీవులే కదా ఆయన నామాన్ని స్తుతించే. స్తుతియాగం అర్పించువాడు, స్తుతియాగం అర్పించువాడు ఎవరిని మహింపరుస్తున్నారు చెప్పాలి బిగ్గరగా. స్తుతియాగం అర్పించువాడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఒకడు నన్ను మహిమపరచిన ఎడల నా తండ్రి వాణిని గణపరచునుగాక. నిశ్చయముగా నా దేవుని ప్రియులారా, ఒక్కొక్కరి ప్రాణాత్మ దేహాలు ఈ స్తుతి ఆరాధన ద్వారా ఉల్లసింపచేయునుగాక, ఉల్లసింపబడునుగాక, ఉజ్జీవింపబడునుగాక, ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సమర్పించబడిన కానుకల నిమిత్తం, ప్రశస్తమైన దైవ వర్తమానము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. సమర్పించబడిన కానుకల నిమిత్తం, ప్రశస్తమైన దైవ వర్తమానము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. నిర్ణయించబడిన దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థనలు ఏకీభవిస్తూ
ఈ ఆఖరి రాత్రి నాతో మాట్లాడండి తండ్రి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. జీవం గల మీ వాక్కులు నాకు అందించండి, నాకు అందించండి. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారో, నిశ్చయముగా నా ప్రభు పైనుండి సహాయం అందించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడ పరిశుద్ధుడ, మీ నామం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజుతో పాటు కలిపి గత రెండు విధానాలుగా ప్రభువ మీ ఉన్నతమైనటువంటి సన్నిధిని ప్రాంతంలో ఉంచి మీ దైవజనుల చేత ఈ కార్యక్రమాలన్నీ మీరు జరిగిస్తూ వచ్చిన విధానం కొరకు స్తోత్రం. ఎత్తబడిన ప్రతి కానుకల కొరకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఓ దైవ దీవెన ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక మీ నామం పేరిట. ఈ రాత్రి వినబడబోతున్న ఈ స్వరం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. మీ ఉద్దేశాన్ని రాత్రి మా మధ్యలో ప్రభువ మీరు అందించబోతున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. వినే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ ఉన్నతమైన అభిషేకం చేత దైవజనుడి మీరు నింపండి ప్రభువ. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరు వాక్కు చేత సంతృప్తి పరచబడిన వారమై నీ కృప చేత నింపబడే భాగ్యము ఈ ప్రాంతమంతా నింపబడి ఉండునగాక. నీ వాక్కు ప్రత్యక్షత ఈ రాత్రి మీరు ప్రత్యక్షత నాయన ప్రత్యక్షత పరచకపోతున్నందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఉన్నతమైన కృపల చేత ఈ ప్రాంతాన్ని మీరు నింపండి ప్రభువ. మించిన ఆశీర్వాదం చేత, మించిన అభిషేకం చేత, మించిన కృప అభిషేకాల చేత మీరు వాడుకుంటున్న అన్న కొరకు స్తోత్రము చెల్లిస్తూ ఈ రాత్రి నీ ఉన్నతమైన ముఖ కాంతి చేత ఈ ప్రాంతమంతా నింపబడి ఉండనుగాక మీ నామం పేరట. ప్రభావం మీలో నుంచి బయలుదేరి అందరినీ స్వస్థత పరచున్నట్లుగా ఆ వాక్యము ఈ రాత్రి మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అన్న నిలబడి మీ పక్షంగా మాట్లాడబోతుండగా ప్రభువా నీ అద్భుతమైన కార్యాలు ఈ రాత్రి ప్రతి నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రాంగణంలో మీ ఒక్క నామమే మహిమపరచబడునుగాక. యేసయ్య మీ నా ఒక్క నామమే ఘనపరచబడునుగాక. మీరే మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించిన ఈ మనవలన్నీ పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి. ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారు అనే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. ప్రపంచంలో ఎడతెగక కొనసాగింపబడే ఒక అనుభవం ఉంది అంటే నిరాటంకంగా కొనసాగింపబడే ఒక అనుభవం ఉంది అంటే అది ప్రభునందు ఆనందించడం మాత్రమే. అందుకే పౌలు అంటారు ఎల్లప్పుడూ ప్రభునందు మరలా చెప్తున్నాను అని పౌలు అన్నారు, నేను కాదు. ఇట్స్ ఏ కంటిన్యూల్ ఎక్స్పీరియన్స్, ఎడతెగక కొనసాగించబడే ఒక ప్రక్రియ. కీర్తనకారుడు అంటారు నేను ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తాను, నిత్యము ప్రభుని స్తుతిస్తాను. మంచిది. నా దేవుని ప్రియులారా, మరొకసారి కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో హోసన్న మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నన్ను ఈ గోపాలపురానికి ఆహ్వానించిన దైవజనులు కృపావరం గారికి ప్రత్యేకించి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సభకు కూడి వచ్చిన యోహానయ్య గారికి, యోహానయ్య గారేనా, అండ్ జాన్ వెస్లీ గుండుగోల్ను అండ్ బర్నబాస్ గారు నా ప్రత్యేకమైన వందనాలు. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ గోపాలపురం ఈ పరిసర ప్రాంతాల్లో కొంతమంది దైవజనులు నన్ను బాక్స్ ఈ గోపాలపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది సేవకులు నన్ను ఈ ప్రాంతానికి రమ్మని అడిగారు. కాలాలు సమయాలు
ప్రభు చేతిలో ఉన్నాయి. ఇదిగో ఈ మూడు రాత్రులు ఇలాగున ఈ ప్రాంతంలో వస్తున్న మినిస్ట్రీస్ తరఫున సేవకులుగా మేము రావడానికి ప్రభు సహాయం చేశారు. నిన్నటి రాత్రి దైవజనులు రమేష్ మాస్టర్ వచ్చారు. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను. ఇంచుమించు ఇంతకీ 2 రెట్లు విస్తారమైన జనం యూసఫ్ గూడ అనే చోట. పోలీసు వాళ్ళు వచ్చేసారు చాలామంది. అసలు మీకు పర్మిషన్ ఎలా ఇచ్చామో మాకే అర్థం కావట్లేదండి. నిన్న వాళ్ళ పండుగ, అది మీకు ఎలా ఇచ్చామో మాకు అర్థం కావట్లేదు. ఏరియాలో మీటింగ్ పెట్టకూడదు అసలు అని అన్నారు. కానీ మేమన్నాం అలాంటిది ఏమీ ఉండదండి, దేవుని మాటలు బోధిస్తాం, అంతకు మించి ఎక్కువ ఏమీ ఉండవని చెప్పాను. రాత్రి 11 గంటల వరకు నేను అక్కడ దేవుని వాక్యం చెప్పాను హైదరాబాద్లో. మరలా ఉదయాన్నే బయలుదేరి రావడం జరిగింది. మార్చి నెల 1, 2, 3, 4 తారీఖుల్లో గుంటూరు గోరంట్లలో హొస్సన్న మినిస్ట్రీస్ 41వ అంతర్జాతీయ గుడారాల పండుగలు జరుగుతాయి. మీకు అందరికి తెలుసు, కుటుంబాలు కుటుంబాలుగా తప్పనిసరిగా మీరు పాలు పొందుతారని నా ప్రగాఢ విశ్వాసం. తప్పనిసరిగా పాలు పొందండి. దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం 41 పదో వాక్యం కాస్త చివరి నుంచి పైలైన్లో, నీకు సహాయము చేయువాడను నేనే. ఇంకంతవరకు వద్దు. నీకు సహాయం చేయువాడను నేనే. 14వ వాక్యంలో కూడా, పురుగు వంటి యాకోబు నీవు అల్పుడివేనైనా అభాగ్యుడివేనైనా ఎన్నిక లేని స్వల్ప జనమైనా పురుగు వంటి వాడవైనా భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. నేను నీకు సహాయం చేస్తాను. తలల పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ప్రతి వర్తమానంలో నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరో తెలుసుకుని ఆ తదుపరి ఆరాధిస్తే ఆనందం, ఆ సంతోషం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే పౌలు కూడా ఆ వేళ ప్రజలందరూ ఆరాధన చేస్తుంటే పౌలు వెళ్ళి అడిగారు, ఏం చేస్తున్నారా మీరు? మేము ఆరాధన చేస్తున్నామండి. దేనికి ఆరాధన చేస్తున్నారు, ఎందుకు ఆరాధన చేస్తున్నారు తెల్లన్నే? మరి ఎందుకు చేస్తున్నారు అంటే, మా పూర్వీకులు 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 పూర్వీకుల దగ్గర నుంచి చేస్తూ ఉన్నారని మేము కూడా అలాగే చేస్తున్నామండి. మీకు తెలియబడని దానికి ఆరాధన చేస్తున్నారు. తెలుసుకొని వాస్తవాలు ఏమిటో తెలుసుకొని ఆరాధించండి రా. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సుగుణాల సంపన్నుడా. ఎవరైనా సద్గుణశీలుడా, సద్గుణశీలుడా నీవే యోగ్యుడవు స్తుతి ఆరాధనకు.
మనం ఆరాధిస్తున్న దేవుడు సుగుణాల సంపన్నుడు, సద్గుణశీలుడు. ఆయనలో ఉన్నవన్నీ సుగుణాలే. ఏమిటా సుగుణాలు? ఒక్కోసారి మన వాళ్ళకి అర్థం కాక క్రిస్మస్ పండుగ అప్పుడు ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయను అను నామము అను పేర్లు కాదు, అనే పేరు నామము, నాట్ నామాలు, పేరు. మనం ఆరాధిస్తున్న దేవుని పేరు ఏమిటి? యేసుక్రీస్తు అండి. ఏం పేరు ఆయన పేరు? సాతానుగాడు మీకు గమ్టిక్కేసాడు మూతికి. నేను మొదటి రోజే చెప్పా, ఆడవాళ్ళు గొంతు గొడ్లెప్పాలి, ముళ్ళు తెగాలి. ఎవరైనా యేసుక్రీస్తు ఆశ్చర్యకార్యాలు చేస్తారు గనక ఆశ్చర్యకరుడు అన్నారు, ఆలోచన చెప్తున్నారు గనక ఆలోచనకర్త అన్నారు, బలవంతుడైన దేవుడు గనక బలవంతుడు అన్నారు. ఆయన అంతేగాని ఆయన పేరు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు కాదు. నా పేరేమిటి? ఏం పోయే కాలం చెప్పచ్చుగా, అప్పుడప్పుడు మీరు చెప్తా ఉండాలి పేర్లు, లేదా తేడా వచ్చేస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను గుండుగోళంలో, అప్పుడప్పుడు మీరు సేవకుల పేర్లు, బైబిల్లో పేర్లు, పాస్టర్లు చెప్పమన్నప్పుడు చెప్తుండాలి. మీకు నోరు తిరగాలి. కొంతమందికి నాలుగు మందం ఉంటుంది, నోరు తిరగదు. నేను కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటాను, అంత మాత్రం నా పేరు హార్మోనియం కాదు. పాటలు పాడుతుంటాను, అంత మాత్రం నా పేరు గాయకుడు కాదు. ప్రసంగాలు ప్రబోధిస్తూ ఉంటాను, అంత మాత్రం నా పేరు ప్రసంగీకుడు కాదు. నా పేరేమిటి? జాన్ వెస్లీ. మనం ఆరాధిస్తున్న దేవుడు సుగుణాల సంపన్నుడు. ఆయనలో అన్ని సుగుణాలే. ఏమిటి ఆ సుగుణాలంటే, మనల్ని కనుపాపవలే కాపాడుతారు. ఇదొక సుగుణం. కుడి ఎడమలకు త్రొట్టిల్లిపోకుండా జాగ్రత్తగా నీటి కాలువల ఓరను నడిపిస్తారు. ఇదొక అనుభవం. పక్షిరాజు రెక్కల మీద పిల్లల్ని సురక్షితంగా మోసినట్లుగా ఆయన మనల్ని మోస్తారు. ఇదొక అనుభవం. ఆయన మనల్ని పోషించే దేవుడు. ఇదొక సుగుణం. ఆయనలో ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తారు ఆయన, అదొక సద్గుణం. ఆయనలో వాటిలో ఒకటి, సహాయం చేస్తారు ఆయన మనకు. హీజ్ అవర్ హెల్పర్. అందుకే దేవుడు అంటారు, యాకోబు నీవు స్వల్ప జనమైనా, అల్పుడువైనా, అభాగ్యుడువైనా, పేదోడివైనా, నిరుపేదవైనా, దీనుడివైనా, దరిద్రుడివైనా, నిరాధారమైన పరిస్థితుల్లో ఉన్నా, నేను నీకు సహాయం చేస్తాను. ఈ రాత్రి నా ప్రభు ద్వారా నాకు సహాయం కావాలి అని ఆశపడ్డ వారందరూ ఒకసారి హలేయలి అనండి. మంచిది. చిన్నప్పుడు, నా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కాదు, నా చిన్నప్పుడు గ్రామ గ్రామాల సువార్త చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఒక చిన్న పుస్తకం ఒకటి ఇచ్చేవారు, పసుపచ్చ కలర్లో ఉండేది ఆ పుస్తకం, చిన్న పుస్తకం, పైనుండి సహాయం. ఒక గొర్రెపిల్ల తప్పిపోయి ముళ్ళల్లో ఇరుక్కో ఉంటే యేసు ప్రభు కాళ్ళు బార్లాగా చాపి, కాళ్ళు ఎటవాలుగా మొత్తం మీద గొర్రెపిల్లని తీస్తూ ఉంటాడు. అక్కడ పైనుండి సహాయం అని ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది ఆ పుస్తకం. మన యేసయ్య సహాయం చేసే దేవుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో,
మన దేవుడు సహాయం చేసే దేవుడు. ఒక చోట దావీదు అంటారు, అగాధ జలముల్లో నేను కృంగి ఉన్నప్పుడు, మరణ పార్శ్వములు నన్ను చుట్టుకుని ఉన్నప్పుడు, వరద పొరుల వలె భక్తిహీనులు నా మీద పొరులుతూ ఉన్నప్పుడు, ఉన్నత స్థలముల నుండి యెహోవా చెయ్యి చాపి నాకు సహాయం చేసి నన్ను పైకి లేవనెత్తిన కొట్టు చాపలు గట్టిగా. నా దేవుని ప్రిలారా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా మనం అడగడం ఆలస్యం. నా ప్రభు కాదనకుండా సహాయం చేసే దేవుడు. ఈ రాత్రి క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి నేను మీకు మీరు రూఢిగా చెప్తున్నాను, ఏ కోణములో మీకు సహాయం అవసరమయ్యి ఈ రాత్రి ప్రభుని అడుగుతారో, నిశ్చయముగా మీరు కోరుకున్న కోరిక మేర నా ప్రభు మీకు సహాయం చేసి మీ హృదయాలను సంతోషపరచునుగాక. అందుకే ఆయన ఆలోచన మనకు తెలియపరచడం కోసమే ఇదిగో ఈ మూడు రాత్రులు, ఇదిగో ఈ సభల్ని ప్రభు ఏర్పాటు చేశారు. ఇంకొక వాక్యాన్ని చదువుకున్న తర్వాత వర్తమానంలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండం 33:29. ద్వితీయోపదేశ కాండం 33:29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవ రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు, ఆయన నీకు సహాయకరమైన డిఫెండ్ అండ్ అఫెండ్ సహాయకరమైన కీడు. క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, నిర్దేశించబడిన సందర్భాల్లో దేవుడు తన ప్రజలకి ఎలాంటి సహాయాన్ని అందించారో, ఆ సహాయం ఎందుకు అందించారో, ఆ సహాయాన్ని పొందుకొని మనం ఎంత మట్టుకు కొనసాగించబడాలో అనే మాటలు క్లుప్తంగా ఒక 3-4 మాటలు నేను మీతో తెలియపరుస్తాను. మొదటి మాట, సమూయేలు 7:12 సమూయేలు 7:12 మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇదిగో ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అంటే సహాయపు రాయి, ఎబినేజర్ అంటే సహాయపు రాయి, సిపోరా వేడెక్కిన రాయి, సిపోరా అంటే అర్థం వేడెక్కిన రాయి, ఫీబే వాడిగల రాయి, ఇది సహాయపు రాయి. ఇంత మట్టుకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి. నా దేవుని ప్రిలారా, సమూయేలు బలిపీఠాన్ని కట్టి పాలు విడవని కోడి దూడని తీసుకురమ్మని చెప్పి హడావిడిగా దానిని వధించి బలిపీఠం మీద పెట్టి ముక్కలు ముక్కలుగా చేసి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించమని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. శత్రువుల మీద వడగండ్లు ఉరుములు భయంకరంగా కురవడం, వారి పారిపోవడం జరిగింది. అప్పుడు సమూయేలు చెప్తారు, ఇంతవరకు అనడం కంటే ఇందును బట్టి దేవుడు మనకు సహాయం చేశారు. ఎందును బట్టి, నేను మొన్న చెప్పడం మర్చిపోయాను, దేవుడు ఎవరికి మేలు చేస్తారు, దేవుడు ఎవరికి సహాయం చేస్తారు? పద్ధతులు మార్చుకోకుండా, బుద్ధులు మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, పరివర్తన చెందకుండా, నలుగురిలో నా కులంలో గో అంటూ తిరిగితే వాళ్ళకి సహాయం చేయరు దేవుడు పొరపాటున.
ఆ మధ్య 30 ఏళ్ల క్రితం దైవజన్ లేసన్ గారి దగ్గరికి ఓ సహోదరుడు వచ్చారట. సహోదరుడు అంటే ఆల్మోస్ట్ నడి వయస్సు గతించిపోతున్న వ్యక్తి వచ్చి యేసన్ గారికి పరిచయమైన వ్యక్తే. యేసన్ గారు మీకు తెలుసు కదా, నాన్నేమో మరణ పడకలో ఉన్నారు, అమ్మకేమో పక్షవాతం, ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లికి ఎదుగున్నారు, ఓ తమ్ముడేమో మతిలేనోడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పటి వరకు కూలీ నాలీ చేసి పోషించుకుంటూ వచ్చాను. చదువుకున్న ఉద్యోగానికి సరిపడ ఉద్యోగం ఎక్కడ రాలేదు, చదువుకు తగ్గ ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నాను. ఇది ఆఖరి ప్రయత్నం. నాకు ఏజ్ బారు కూడా అయిపోయింది, నా వయసు కూడా ఉద్యోగానికి పెట్టుకోవడానికి సంబంధించిన వయసు కూడా దాటిపోతుంది. ఆఖరి ప్రయత్నంగా వెళుతున్నాను. ఈ సమస్యల మధ్యలో, ఈ శోధనల మధ్యలో, ఈ పోరాటాల మధ్యలో నా గుండె కూడా కరిగి నీరైపోతుంది. బాబు తట్టుకోలేకపోతున్నాను, నా గుండె తట్టుకోలేకపోతుంది, ప్రార్థన చేయండి అన్నారట. యేసన్ గారు ఆ వ్యక్తి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ప్రభువా పరిస్థితులన్నీ చెప్పాడు. నేను నమ్ముకున్న బిడ్డ, ఇదిగో ప్రభు ఒక అద్భుతం చేయనైనా, కుటుంబంలో ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా చితికిపోయింది కుటుంబం. ప్రభు మీరు సహాయం చేయకపోతే ఎవరు సహాయం, మీరు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు నాయన అని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ శోధల మధ్యలో, ఈ సమస్యల మధ్యలో, ఈ పోరాటాల మధ్యలో, ఇన్ని బాధల మధ్యలో గుండె కూడా కరిగి నీరైపోతుంది ఆయన, గుండెని మీరు కాస్త దిట్టపరచండి దిట్టపరచండి అని ఓ చేయి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ 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 గుండె మీద చేయిబెట్టారంట. గుండె కూడా తట్టుకోలేకపోతుందంట, గుండెని బలపరచను ప్రభు అని చేయిబెడితే ఆటోమేటిక్గా ప్రార్థన మారిపోయిందంట యేసన్ గారిది. ఎందుకంటే గుండె మీద చేయిబెట్టిన వెంటనే జోబిలు సిగరెట్ అగ్గిపెట్టి తగిలింది ఆయన చేయికి. వెంటనే యేసన్ గారు అన్నారంట, ప్రభువా ఉద్యోగం సద్యోగం లేకపోతే ఇటు జోబిలు అగ్గిపెట్టి సిగరెట్లు ఉన్నాయి, మీరు కనుక ఇలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే, ఇవే కదా బ్రాందీ సీసాలు చెట్ల ప్యాకీలు ఇవి బుల్లేని పోని వస్తాయి, ఇలాంటి వాడికి ఉద్యోగం ఉన్నా ఒకటే, లేకపోయినా ప్రభా లేకపోయినా ఇబ్బంది లేదులే ప్రభా, ఏసునామలు అడుగుతున్నావు తండ్రి అంటే ఆమెన్ 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 అంటున్నాడు యదవ. వాడికి దేనికి ఆమెన్ అనాలి చెప్పాలో కూడా తెలియదు వాడికి, దేనికి ఆమెన్ చెప్పాలో కూడా తెలియదు వాడికి. ఎవరు సహాయం చేస్తారాయినా నాదైన శైలిలో చెప్పాలంటే, ఇంతవరకు సహాయం చేశారని చెప్పడం కంటే ఎందును బట్టి దేవుడు మనకు సహాయం చేశాడు, ఎందును బట్టి వాస్తవాలు చెప్తాను. ప్రిలారా, దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అపజయం అనేది లేదు. దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా తలదిద్దుకున్న దాఖలాలు ఎక్కడా లేవు, ఎక్సెప్ట్ హాయి. హాయి పట్టణం దగ్గర తప్ప దేవుని బిడ్డలు ఎక్కడ తల వంచినట్లుగా, అవమానపడ్డట్లుగా, అపజయం పాలైనట్లుగా మనం చరిత్రలో చూడం. ఆ యుగాల వరకు హాయి దగ్గర ఎందుకు తల వంచాల్సి వచ్చిందో కూడా మీకు తెలుసు. ఆ తరువాత వీళ్ళు ఎక్కడ సిగ్గుపడ్డట్లు, అవమానపడ్డట్లు, అపజయం పాలైనట్లుగా తెలియదు. కానీ ఇదిగో ఈ సమూయేలు గ్రంథంలోకి వచ్చేసరికి దేవుని బిడ్డలకి భయంకరమైన శాపం, దరిద్రత, నష్టాలు, కష్టాలు, అసమాధానం, నెమ్మది లేని పరిస్థితి చెప్పాలంటే ఇక దరిద్రతకి నిలువెత్తు పరాకాష్ఠ అంటారు చూడండి, తారాస్థాయికి పతాక స్థాయికి చేరింది వీళ్ళ దరిద్రతలు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలీలు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, అఖండ విజయాలతో ముందుకు వెళ్ళడానికి ఒకే ఒక కారణం. ఆ కారణం ఏమిటో తెలుసా? నిబంధన మందస్సం. ఈ నిబంధన మందస్సం ఉన్నందువలన వాళ్ళకి అపజయం లేదు. ఈ నిబంధన మందస్సు ఉన్నందువలన వాళ్ళ పాడి పంట ఎవ్రీథింగ్, వాళ్ళకి కలిగిన సమస్తము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. దేవుని బిడలు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటో దాన్ని గుర్తుపట్టాడు సాతాను గాడు. గుర్తుపట్టి దాన్ని దొబ్బేశాడు. మందస్సం ఫిలిస్తీన్లు తీసుకువెళ్ళిపోయారు.
ఇప్పుడు దేవుని బిడ్డల మధ్యలో అసమాధానం, అల్లకొల్లోలం, నష్టం, నరకం, శాపం, దరిద్రత, రోగాలు విలేతాండం ఆడుతున్నాయి. నేను మరలా చెప్తున్నాను మీకు, మనం ఆశీర్వదించబడ్డానికి, మనం బాగుపడడానికి, మనం నెమ్మదిగా ఉండడానికి, మనం సమాధానంగా ఉండడానికి, మనం ఐక్యతగా ఉండడానికి కారణం ఒక్కటే. ఆ ఒక్కటే ఏమిటంటే దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. అందుకే సాతానుగాడు ఆ వాక్యం ఎక్కడ మన హృదయాలలో ఫలించేస్తుందోనని ఎత్తుకు వెళ్ళిపోయాడు వాడు. విత్తనాలను గురించిన ఉపమానం చెప్పారు ప్రభు. ఏం చెప్పారు ఆ విత్తనాల గురించిన ఉపమానం? కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. ఏవైనాయి? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయినాయి. ఇంటికి వచ్చిన తర్వాత దాని డెఫినేషన్ మార్చారు యేసు ప్రభు. ఇంటికి వచ్చిన తర్వాత దాని వ్యాకరణం మార్చారు, నిర్వచనం మార్చారు. దేవుని వాక్యం మీ హృదయాలలో ఫలించకుండా, మీరు ఫలభరితంగా ఉండకుండా ఉండడానికి సాతానుగాడు వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఈ మందసం. శత్రువులు ఈ మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. మరలా మందసం వీళ్ళకు వచ్చినట్లుగా కమ్మనైన కబురు అందుతూ ఉంది. అనవసరంగా మీతో పెట్టుకున్నావరా నాయన, అనవసరంగా మిమ్మల్ని కెలుక్కున్నావరా నాయన, కొరివిది స్థలగోక్కున్నట్లుగా ఉంది బాబోయ్. అదిగో మీ మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాం. మీ మందసాన్ని మీరు తీసుకెళ్ళిపోండి. కమ్మనైన కబురు అందుతూ ఉంది అక్కడ. ఎప్పుడో తెలుసా? ఇదిగో దేవుని బిడ్డలు చేసిన ఒక బృహత్తరమైన ఘనకార్యాన్ని బట్టి కబురు అందింది వాళ్ళు. ఏమిటా ఘనకార్యం? చదువుతారు. మూడో వాక్యం, సమూయేలు ఇస్రాయేలీల కుటుంబస్తులందరితో, కుటుంబస్తులనే మాట ఉండాలి అక్కడ. కుటుంబస్తులనే మాట చాలా ప్రాముఖ్యం. ఇస్రాయేలీలు అందరంటే వేరు. ఇక్కడ ఎంతమంది కుటుంబాలు కుటుంబాలుగా వచ్చారు నాకు తెలియదు. ఇక్కడికి ఎంతమంది ఇక్కడ కుటుంబాలు కుటుంబాలుగా వచ్చారు నాకు తెలియదు. పెళ్ళిళ్ళకి అయితే కుటుంబాలు కుటుంబాలుగా వెళ్తారు. ఎందుకు? పులిహోర అన్నం, దోసకాయ పచ్చడి, దద్దోజనం పిండాకుడికి. అప్పుడైతే ఆ సిగ్గులేని వాళ్ళు పెళ్లి కార్డులో రాస్తారు తలకు ఒక్కరికే పెడతాం అన్నం అని. మనకు సిగ్గు ఉండదు, పది మంది వెళ్తూ ఉంటాం. ఈ కట్టం సాటు నుంచి నువ్వు రాయా, మళ్ళీ వాడు రాడు రావడం, ఈ కట్టం సాటు మళ్ళీ కార్డు ఆడికి ఇవ్వడం, మళ్ళీ అటు రావడం. వేరే వేరే కార్యక్రమాలు కుటుంబ సమేతంగా పాలు పొందుతారు. ఇక్కడ మాట రాసుకోవాలి, ఆ మాట ఇస్రాయేలీ అందరితో అంటే ఇస్రాయేలీల కుటుంబస్తులందరితో. కుటుంబాలు కుటుంబాలుగా వచ్చారా? కుటుంబాలు కుటుంబాలుగా వచ్చారా? ఎందుకు రావట్లేదు? ఆదివారం ఆరాధనకి వెళ్ళేటప్పుడు కుటుంబాలు కుటుంబాలుగా వెళుతున్నారా? మీరేమో పెంతుకోస్తు సంఘాలకు వచ్చి, పిల్లలనేమో నామకరణ సంఘాలకు డ్రామాలు నేర్పడానికి పంపిస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు? చదువున్నా. ఏం అల్లుకుంటావన్నా? ఇస్రాయేలు కుటుంబస్తులు అందరితో ఇట్లా నేను అక్కడ ఆగండి. మీ పూర్ణ హృదయంతో, ఫస్ట్ పాయింట్, మీ పూర్ణ హృదయంతో మీరు యెహోవా వైపు అక్కడ ఆగండి. ఎవరో బలవంతం చేస్తే కాదు, ఎవరో తొందర చేస్తే కాదు, మీ పూర్ణ హృదయముతో మీరు యెహోవా తట్టు తిరగాలి. కొంతమంది ఉంటారు, రై రై క్రిస్మస్ పండుగ వచ్చింది పొందు బాటిసమ్మదు, నేనేంటమ్మా చిన్నపిల్లోని కదమ్మా, నాకేంటమ్మా బాప్తిసం, దున్నపోతున్నట్టున్నాడు వాడు పాతికేళ్ళు అడిగి, వాడు చిన్నపిల్లవాడంట. నేను పొందే కొత్త సంవత్సరం వచ్చింది పొదరా బాడిసం పొదరా పొందుతాను కానీ రెండు డ్రెస్సులకు డబ్బులు ఇస్తావా? ఇస్తాలే పదు. అమ్మాయి అమ్మాయి ఏస్టర్ పండుగ వచ్చింది బాడిసం పొందు,
ఎప్పుడైనా నేను చిన్న పాపను కదమ్మా, ఇది పేప ఉన్నట్టుంది, పెద్ద ఆయిల్ ట్యాంకర్ ఉన్నట్టుంది. పాప అంటే పాప ఎవరో బలవంతం చేస్తే బాప్తిస్త పిల్లలను బలవంతం చేస్తే భక్తి చేయడం కాదు. ఇక్కడ పుట్టాలి భక్తి, స్వతహాగా గుండెల్లో పుట్టాలి దేవుని మీద భక్తి. ఇదిగో ఇందును బట్టి దేవుడు మనకు సహాయం చేశారు. ఎందును బట్టి, మొదటి పాయింట్, హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగండి. ఎవరో బలవంతం చేస్తే, క్రైస్తవ్యం అనేది మత మార్పిళ్ళు కోటాలు కాదు. ఇవి ఎవరో బలవంతంగా మత మార్పిళ్ళు చేయడం, ఎవడు మారుస్తాడని బలవంతంగా మత మార్పిడి అర్థం పర్థం లేకపోతేను. మీ రక్త మాంసాలు పంచుకు పుట్టిన బిడ్డకి ఒక్క ముద్ద పెట్టండి, వాడికి ఇష్టం లేకుండా బలవంతంగా మీరు నోట్లో పెట్టినా తిన్నట్టు తెచ్చుకొని వస్తాడు. వాడికి ఇష్టం లేని బట్టలు వేయండి, పీక పందిరేస్తాడు. ఏది బలవంతం, ఏది బలవంతం అని నాకు అర్థం కాదు. హృదయపూర్వకంగా తిరగాలి. ఎలా ఉంటుందో తెలుస్తా హృదయపూర్వకంగా తిరగడం అంటే, చిన్న కొడుకు దుష్ట సాంగత్యం చేశాడు, వాళ్ళు వీడిని బాగా రెచ్చగొట్టేశారు. అందుకే సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో సొలొమోను అంటాడు, నా కుమారుడా, పాపులు నిన్ను రెచ్చగొట్టినప్పుడు పిచ్చి కుక్క అయిపోవద్దు. తెలుగు బైబిల్లో పాపులు, ఇన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు నిన్ను రెచ్చగొట్టినప్పుడు, ప్రొవోక్ చేసినప్పుడు పిచ్చి కుక్క అవ్వద్దు. స్నేహితులు మనల్ని అనవసరంగా రెచ్చగొడతారు. వాడిని రెచ్చగొట్టేసరికి తండ్రి నిలదీసి ఆస్తి పంచుకెళ్ళిపోయాడు. చివరికి పంది పొట్టు తిందామంటే పందులన్నీ ఒక్కసారిగా గుంపుగా కూడిచి ఒకటే మాట చెప్పాయి, నువ్వు గనక పొట్టులో గనక మూతి పెట్టావంటే పగిలిపోద్ది నీ దవడ, మాకే సరిపోవట్లే పంది పొట్టు ఇక్కడ, నువ్వు అనవసరంగా మూతి పెట్టావంటే దవడ పగిలిపోద్ది జాగ్రత్త అన్న. వాడు ఒక చోట కూర్చున్నాడు, నాకు అనిపించింది పందులు గనక సరే కూర్చొని తిను అని అనుంటే సర్దుకునేవాడు అక్కడే. నేను చిన్న కొడుకుని చాలా చిన్న కొడుకుని గురించి చాలా పరిశోధన పెట్టాను. మహా తిండిపోతుడు చిన్న కొడుకు, అసలు వాడు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? ఒక్క దగ్గర మీకు ఆ లింక్ దొరుకుద్దు ఒక్క దగ్గర. ఈ రాత్రి జాగారమే మనకు తప్పదు, నిన్నాళ్ళకి మనకి ఈరోజు. మీరు మొత్తం అజీర్మెంట్లో వచ్చేసారు ఫుల్గానే, ఇబ్బంది ఏం లేదు. గుండుగోళ్ళను రాత్రి రెండింటి వరకు చెప్పాను ఒక్కరెల్ల. పెద్ద కొడుకు అంటాడు, డాడీ ఇంతకాలం నీ దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్తో నేను పార్టీ చేసుకోవడానికి ఒక్క మేకపిల్ల నన్న ఇచ్చావా? ఈ ఒక్క ముక్క దగ్గర చరిత్ర అంతా నా కళ్ళ ముందుకు వచ్చేసింది. చిన్న కొడుకు బలవంతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, డాడీతో ఉంటే మేకపిల్ల ఇవ్వడు, నాటు కోడి పిల్ల పెట్టడు. వీడు తిండిపోతాడు గనక బయటికి వెళ్ళాడు. మన మాటనండి, కూర్చొని తింటే కొండలైనా అలాగని పడుకొని తిన మాకండి. లేనిపోని జబ్బులు వచ్చి తొందరగా పోతారు. అది ఈ చిన్న కొడుకు వ్యాపారం చేశాడండి, ఇక అంత మట్టి కొట్టుకుపోతావా? ఈ మధ్య కూడా నాకు చెప్పాడు పాస్టర్ గారు, ప్రార్థన చేశారు కానండి నా వ్యాపారం లాస్ వచ్చిందండి. ఏం వ్యాపారం రాన్న, చిన్నపిల్లల చెడ్డీలు డ్రాయిళ్ళు ఒరే, దాంట్లో నష్టం రావడానికి ఏముందిరా, అక్కడ పడుంటాయి కొట్లో, అమ్మి వచ్చిన కాడికి అమ్ము, టమోటోలో వంకాయలు అయితే ఈరోజు అమ్మకపోతే రేపు లాస్ వచ్చేస్తుంది. చిన్నపిల్లల చెడ్యూల్ డ్రాయినది ఉంది, సంతానోత్పత్తి జరుగుతూ ఉంది కదా భూమి మీద, పిల్లలకి షెడ్యూల్ డైపర్లు అవసరమే కదా. ఒరే లాస్ ఎలా వచ్చిందిరా నీకు? ఈ చిన్న కొడుకు మీరు కావాలంటే చూడండి, పందిపొడి తిందాం అనుకున్నాడు, వద్దన్నాడా, సరే ఓ చోట కూర్చొని అక్కడ కూడా ఈ పాయింటే, నా తండ్రి ఇంట్లో పని వాళ్ళకి అదిగో, అందుకే వాళ్ళ నాన్న కూడా దరిద్ర పెదవా, వాడు వచ్చి రాకుండా వేసేయండి, రా దోడనేసేయండి, కోవిన్ దోడనేసేయండి రా ఇక్కడికి అన్నాడు. ఇందుని బట్టి మీకు ఏమర్థమైంది కదా, ఫిక్స్ అయిపోండి అట్లాగా. ఇక్కడ గమనించండి,
వాడు పంది పొట్టు తింటుంది ఒకడు పడున్నాడు. వాళ్ళ బాబాయ్ రేసినాడా, ఏమిట్రా ఎలా బతికేవరా నువ్వు సుకుమారంగా బతికి, ఏం పనిరా అది, ఏముంది బాబాయ్ నా కర్మలే బాబాయ్, రై లెగు లెగో రా ఇంటికి వెళ్తావరా, వద్దు బాబాయ్ రావా, నాన్నను చేర్చుకోడేమో బాబాయ్, నేను మాట్లాడుతాను అన్నానుగా రా అని వాళ్ళ బాబాయ్ వెళ్ళాడండి. మన వాళ్ళ మేనమామ బలవంతం చేశారు రమ్మని, వాడిని ఎవ్వరూ బలవంతం చేయలేదు, వాడంతట వాడే పశ్చాత్తాపడి తప్పు తెలుసుకొని నా తండ్రికి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అని తన పశ్చాత్తాపడుతూ పాపాన్ని తప్పుడు పని అన్నీ ఒప్పుకున్నావు నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకుంటాను నేను అని వాడిని ఎవ్వరూ బలవంతం చేయలేదు. హృదయపూర్వకంగా లేచి వాడు తండ్రింటికి వచ్చాడు. దేవుడు మనకు సహాయం చేయాలంటే ఇందును బట్టి మనం హృదయపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడాలి. మన పరిస్థితి ఏమిటో ప్రభుతో చెప్పాలి. ఒకప్పుడు లోకంలో ఆచారాల్లో ఎలా మగ్గిపోయామో ప్రభుతో చెప్పాలి. ఎవరో మన దగ్గరకు వచ్చి ఒప్పుకోమంటే ఇంకా తిరగలా. ఒక్కోళ్ళు ఉంటారు మరి అదేది ఏ సంస్థ నాకు తెలియదు కానీ అర్జెంట్గా వెళ్ళండి నాకు బాటిస్మెంట్ నేను బాగుంటు కోసం పొంది అర్జెంట్ పొందుతానంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, 2 సంవత్సరాలు నువ్వు రష్యన్లో కూర్చో, ఎక్కడ కూర్చోవాలంట, కుర్చీలో కాదు రేయ్, కుర్చీలో కాదు కూర్చోవలసింది, దేంట్లో కూర్చోవాలంట, 2 సంవత్సరాలు కూర్చో. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాడు 50 సంవత్సరాల జీవితంలో ఎన్నో పాపాలు చేస్తుంటాడు, 2 సంవత్సరాలు రీల్ అయిపోద్దా, పాప ప్రీలంతా అయిపోద్దా, ఎక్కడరా కూర్చునేది. దీన్ని ఎవడో మనకు నిర్ణయించకూడదు నిడివిని. మనంతట మనం లేచి ప్రభు దగ్గరకు వచ్చి మన భక్తిహీనతని బలహీనతని ప్రభు దగ్గర ఒప్పుకుంటే వాక్యంలో రాయబడిన దేవా నీవు మా నేరాలు ఘోరాలు అపరాధములు ఎంచితే ఎవడు నిలబడగలడు నాయన నీ దగ్గర. ఆయనను ప్రజలు నీ అందు భయభక్తులు నిలుపు నిమిత్తం నీ దగ్గర క్షమాపణ ఉంది నా తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అవిధేయతను బట్టి అలసత్వాన్ని బట్టి అవివేకాన్ని బట్టి అశ్రద్ధను బట్టి ఇదిగో ఈ మందస్థాన్ని శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. మీ ఆశీర్వాదానికి ఆధారం అదే ఇప్పుడు శత్రువుల చేతిలో ఉంది. మరి దేవుడు సహాయం చేయాలంటే ఎలా తప్పును ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. అది ఎవరో ఒప్పిస్తే కాదు బలవంతంగా ఒప్పిస్తే కాదు, హృదయపూర్వకంగా. 2, అన్య దేవతలు అనబడే అస్తారోతు దేవతలను మీ మధ్య నుంచి చాలు. అన్య దేవతలు అనే అస్తారోతు, నేను మీకు చెప్పదలిచిన మాట, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విగ్రహాల గురించి రాయబడ్డాయి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం, బైబిల్లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నా. దేవుడు మనకు సహాయం చేయాలంటే ఎహెస్కేలు గ్రంథం ఐ థింక్ 14 అనుకుంటానండి, ఆగు 3వ వాక్యం 14వ అధ్యాయం 3వ వాక్యం, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకొని మరో ఏవి తెలియనట్లుగా నా దగ్గరకు వచ్చి చదవండి అన్న. తగునంటూ భక్తిగా వచ్చి కూర్చున్నారు. ఇక్కడ హృదయాలు ఏమున్నాయి మరి, ఈరోజు 14వ తారీఖు ఏ విగ్రహాలను గుండెల్లో పెట్టుకొచ్చారో అంటే యంగ్స్టర్స్ అన్య దేవతల్ని మీ దగ్గర నుంచి తీసేయండి. దేవుడు ఎహెస్కేల్తో చెప్తున్నాడు, ఎహెస్కేవుకుడా
ఇదిగో ఈ ప్రజలందరూ ఏమి తెలియనట్లుగా మట్టి తిన్న పాములా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. తమ హృదయాలలో విగ్రహాలు ఉంచుకున్నారు. హృదయంలో ఏం విగ్రహం? తిరుగుబాటు అనే మాయా విగ్రహం, ధనాపేక్ష అనే విగ్రహం, పిసినారితనం అనే విగ్రహం, లోభత్వం అనే ఇవన్నీ విగ్రహాలతో పోల్చబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. నా దేవుని ప్రియులారా, దేవుడు మనకు సహాయం చెయ్యాలి అంటే మన హృదయాలలో క్రీస్తుని దేవునిగా ప్రతిష్ఠించాలి. యేసు క్రీస్తుని దేవునిగా మన హృదయాలలో ప్రతిష్ఠించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా హృదయాన కొలువైన, నా హృదయ కోవెలలో కొలువైన నా స్వామి. యదారాజ తదా ప్రజ, నాకు కూడా మొక్క వచ్చు. హైలలు చెప్పండి గట్టిగా. ఇవి తొలగించుకోవాలి హృదయములో. హృదయంలో ఎవరికి తెలియదు నీ హృదయంలో ఉన్నది? పక్కనోడికి తెలియదు, నీ ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదని వాటిని మనం గుండెల్లో దాచుకున్నాం అనుకోండి, శాపాన్ని తెచ్చిపెట్టుకుంటాం. ప్రిలారా వినండి, కన్న తండ్రి వచ్చాడు సోదా చేద్దామని, కన్న తండ్రి వచ్చాడు సోదా చేద్దామని. రాహేల్, రాహేల్ ఇదిగో ఈ పెట్టి మీద కూర్చుంది. వాళ్ళ నాన్నగారు రాగానే, డాడీ మీరేమనుకోరుగా, నేను ఒట్టి మనిషిని కాదుగా. ఆవిడ కూడా తెక్కలోడు. ఎంతవరకు ప్రేమించాలి పిల్లల్ని చెప్పండి, ఎంతవరకు ప్రేమించాలి? అమ్మా నువ్వు కాలు కింద పెడితే కందిపోతావు, అపరించి బొమ్మ నువ్వా. వాడే విగ్రహాలు దొబ్బేసిందే. ఈ అత్తలు గనక అస్తమాట్లు కోడల మీద పడ్డట్టు ఈ లాభాను ఏది జరిగినా వాడే. ఎవరాడు? ఆడొకటి దొరికే రెట్టిగ్గా దొంగది. ఇదిగో ఈ పెట్టులో పెట్టి పెట్టింది ఆ విగ్రహాలు. విగ్రహాలు గృహదేవతలన్నీ పెట్టులో పెట్టి దాని మీద ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఈ మనిషికి. ఒకటి, తండ్రి సోదా చేయడానికి వచ్చినప్పుడు, నానా చెప్దాం అనుకున్నాను నాన్న, మీరేమో లేరప్పుడు నాకు వెంట ఇస్తున్నానా అంటే తండ్రి ఏమంటాడండి? నేను ఒక తండ్రిని అయితే పిల్లలు కోరుకుంటే ఆళ్ళకంటే ఎక్కువేంటి? అసలు తండ్రి అంటే ఎవరు? తండ్రి అంటే ఎవరండి? బిడ్డ గెలిస్తే విజయోత్సవంతో ఊగిపోయేవాడు తండ్రి. బిడ్డ తప్పిపోతే బిడ్డ మీద భరోసా ఉంచేవాడే తండ్రి. తండ్రికి ఉన్న క్యారెక్టర్ అది. మరి రాహేలు వాళ్ళ నాన్నగారి గదిలోకి వచ్చి సోదా చేయడానికి వచ్చినప్పుడు, నానా వాస్తవంగా మీరు లేరు కదా నాన్న, ఆ రోజు చెప్దాం అనుకున్నాను నాన్న, నేను తీసుకొచ్చుకున్నాను అన్నట్టు తండ్రి ఏమంటాడండి? దట్టు ఆ మామూలు అందగత్య, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్టు విప్పు చూడ పొటాషియం ఉండును. అది పెద్ద పొటాషియం. అది అయిపోయిందా? తండ్రి సోదా చేసినప్పుడు దాచిపెట్టింది విగ్రహాలు. ఇది 30 చిల్లర్లో జరిగింది. 35 ప్రారంభంలో యాకోబుకు అర్థమైంది. 34 అధ్యాయంలో దీనా జీవితం నాశనం అయిపోవడం, షిమ్యోను లేవి నరహంతకులు అయిపోవడం, ఎక్కడో తేడా కొడుతుంది యాకోబుకి. అప్పుడు యాకోబు అన్నారు, తలడు పైకెత్తు, యాకోబుకి తెలుసు దొంగది అదే అని. సరే గదిలో తీసుకెళ్ళి కాళ్ళు ఏళ్ళో పట్టుకుని, ఏమే దండమాడు ఇచ్చేవే, ఎందుకంటే శత్రుకారికి ఒకరు 14 ఏళ్ళు తిరిగాడు గనక కాళ్ళు పట్టుకో తప్పదు అడిగి. సరే కాళ్ళ మీద పడి ఆ విగ్రహాలు ఇచ్చేది అంటే బతులు ఆడుకోవాలన్నా భయం, ఇంట్లోకి రాణించి వంగపెట్టి కూతుద్దేమోనని. అది పబ్లిక్ ఆకాశవాణి రేడియో కేంద్రంలో చెప్పినట్టుగా, మీ దగ్గర ఏమన్నా దేవుడు నచ్చని మెచ్చని విగ్రహాలు ఏమన్నా ఉంటే, గృహదేవతలు ఏమన్నా ఉంటే హిందు మూలంగా తెలియజేయమనగా, మనం బేతేలు దేవుని మందిరానికి వెళ్ళబోతున్నాం, అది పరిశుద్ధమైన దేవుని మందిరం, మన దగ్గర ఏ విగ్రహాలు ఉండకూడదు సుమా, ఇచ్చేయమ్మా. జనం అనుకుంటున్నారు, ఒరే ఎందుకు రా మమ్మల్ని అందరు లాగుతావు మ్యాటర్లోకి, వెళ్ళి నీ భార్య చెప్పుకోవచ్చుగా మ్యాటరు.
ఒకటి, తండ్రి సోదా చేసినప్పుడు తండ్రి దగ్గర చెప్పుకోనుంటే క్షమించబడేది. రెండు, భర్త భర్త కాదంటాడండి దట్టు, ఆవిడ కోసం 14 ఏళ్ళు చాకరీ చేసినోడు. ఏమిలే ఆ రాహేలు దగ్గర కూర్చొని ఇక్కడ ఒక్కసారి గోకిందంటే అవుట్, ఇక కరిగిపోతాడు మనోడు. ఏమండదు నేను అయిపోతాడు అయిపోతాడు. ఒప్పుకోలా. రెండు అవకాశాలు వచ్చాయి. మీరు చదువుకుంటూ వెళితే ప్రజల దగ్గర కాస్త కోస్తూ ఉంటే ఏవో ఉంటే ఇచ్చారు చిన్న చిన్న. యాకోబు వాటన్నిటి తీసుకెళ్ళి మస్తకి వృక్షము కింద దాచిపెట్టిన కాదు, అది పాతి పెట్టేశాడు. ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా అయిపోయింది. కొంచెం మనం దాటుకుంటూ వెళితే దేవుడికి అర్థమైంది ఏంటంటే వీడు ఈ సబ్జెక్ట్లో ఇన్నోసెంట్. అందుకని అధ్యాయం కొంచెం ముందుకు చేక, ఇక మీదట నీ పేరు ఇస్రాయేలు, పర్ఫెక్ట్ కన్ఫర్మ్, ఇట్స్ వెరీ క్లియర్. కొంచెం కిందకెళ్తే రాహేలు బెత్లహేము గవిని దగ్గర, ఎఫ్రాత దగ్గర బిడనకని రక్తపు మడుగులో చచ్చిపోయింది. అక్కడ బెత్లహేములోకి వెళ్లకుండానే బైపాస్లో చచ్చింది. ఇదొక పాఠం మనకు. ఒకటి రెండు సార్లు హెచ్చరికలు జరుగుతాయి. రొట్టె విరుస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్పారు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు. మొదటి హెచ్చరిక, మీలో నన్ను ఒకడు పట్టించు. యేసు ప్రభు దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనే అడిగారు, మీలో ఒకడు నన్ను. అందరు అన్నారు, నేనా. వీడు కొంచెం డిఫరెంట్గా అడుగుతారు, నేను కాదు కదా. చూడు, వీడంతా డిఫరెంట్గా ఉంటాడు. ఒక అవకాశం. రొట్టె తిన్నాడు, యేసయ్య ద్రాక్షారసం తెచ్చేసరికి కోంపలు తగలడిపోయినట్టు వెళ్ళాడు యోధ. ద్రాక్షారసం తాగల. కొంతమంది ఉంటారు 7 గంటల నుంచి 11 గంటల వరకు కూర్చుంటారా, దయచేసి అందరం లేచి నిలబడిన చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం అంటామా, పొలోమని పోతుంటారు. ఏం పోయే కాలం, 5 నిమిషాలు ఆగలేరా? ఒక్క 5 నిమిషాలు వెళ్ళిపోయాడు. గెత్సెమనే తోటకి యేసు ప్రభు వెళ్తే అక్కడ ఒక అవకాశం ఇచ్చాడు ప్రభు. నా చెలికాడా, ఏదో చేయాలనుకుంటున్నట్టునోగా చెయ్యి. ఆ చెలికాడా అన్నప్పుడే వాడు అసలు మనిషి అయితే, వాడికి అసలు మనస్సు ఉంటే వెంటనే పాదాల మీద పడిపోయి బోధకుడా నన్ను క్షమించు నాయన అని. రెండు అవకాశాలు ఇచ్చాడు ప్రభు. కాదనుకున్నాడు, వెళ్ళి ఎప్పుడో అదిగా కొట్టు ప్రారంభించిన కోమటైన కొట్టు ప్రారంభించిన రోజులు తెచ్చాడు దా తాడు. బయట షోకేసులో పెట్టుంటారు కొన్ని బట్టలు, ఆ తాడు కొన్నాడు యద వెళ్ళి. ఆ తాడు దిగి కింద పడి పొట్ట పగిలి చచ్చాడు. అవకాశాలు వస్తాయి, మనం సద్వినియోగపరచుకోకపోతే తేడా. నా ప్రజలు హృదయంలో ఎవ్వరికి తెలియకుండా దాచిపెడుతున్నారు విగ్రహాలు, ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు. రహస్యంగా ఉన్నది ఏది మరుగై ఉండదు. ఓ రోజున డాబా మీద ఎల్ఈడి స్క్రీన్ పెడతాడు దేవుడు, 70 mm ఐమాక్స్లో పెట్టేస్తాడు. చదవన్న 3, అందులో 3వ పాయింట్, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు తిప్పి ఆయన్ని దాన్, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించును గాక. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. 6వ అధ్యాయం 21వ వాక్యం, 6వ అధ్యాయం 21వ వాక్యం. ఫిలిస్తీన్లు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరొచ్చి మీ దాపునకు మీ మందసాన్ని మరలా తీసుకెళ్ళిపోండి అని కమ్మనైన కబురు అందుతా ఉంది. చప్పడు కొట్టండి గట్టిగాను. నా దేవుని ప్రియులారా, ఇంతకాలం మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, సమాధానాన్ని పోగొట్టుకొని, సంతోషాన్ని ఏమేం పోగొట్టుకున్నా నాకైతే తెలియదు. కానీ అది పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుని సన్నిధి మీతో లేనందువలన. ఈ రాత్రి
హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి మీ హృదయంలో దాగి ఉన్న ప్రతి కల్మషాన్ని, ప్రతి దౌష్ట్యాన్ని ప్రభు సన్నిధిని మీరు ఒప్పుకొని పట్టుదల కలిగి నా ప్రభువుని సేవించి ఆరాధించండి. తప్పక నా దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. రెండో పాయింట్, 118వ కీర్తన. 118వ కీర్తన 13వ వాక్యం. నేను పడిపోయేటట్లు, నోట్ చేయండి, నేను పడిపోయేటట్లు ఒరే శత్రువా, నేను పడిపోయేటట్లు నువ్వు నన్ను గట్టిగా తోసేసేవురా. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి సంతోషంగా. హల్లెలూయా, నేను పడిపోయేటట్లు నువ్వు నన్ను గట్టిగా తోసేవురా, కానీ నా యెహోవా నాకు. ప్రియారా, సాతాను గడి ఆలోచన ఏమిటంటే మనం ఎప్పుడు పడిపోయి ఉండాలి, పతనం అయిపోవాలి, మట్టి తినాలి, బురద కొట్టుకోపోవాలి, మట్టి కొట్టుకోపోవాలి, మనం తలెత్తకూడదు, తలదించుకునే ఉండాలి, అవమానపరచబడాలి, సిగ్గుపడిపోవాలి, ఇలాంటి అనుభవాల్లో మనం బతకాలని సాతాను గడి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కీర్తన మనం కొంచెం క్షుణ్ణంగా చదివితే 5వ వాక్యం. ఇరుకునందుండి నేను యెహోవాకి మొరపెట్టాను. నేనంటాను, దావీదు ఇరుగ్గా ఉందని తెలిసి ఎందుకు దూరేవా సందులో? నేనెక్కడ దూరేనండి బాబా. అప్పుడప్పుడు మన దైనందిన జీవితంలో వ్యవహారికంగా మాట్లాడుతూ ఉంటాం, అరే నన్ను ఇరికించమాగరా బాబు, నన్ను ఇరికించమాగరా బాబు అంటూ ఉంటాం. అరే బాబు నన్ను ఇరికించమాగరా బాబు అందులో అంటాం. అంటే దావీదు తనంతట తాను వెళ్ళి ఇరుక్కోవడం కాదు, కానీ శత్రువు ఇరికించేశాడు. ఆ ఇరుకునందుండి దావీదు మొరపెడితేనట విశాల స్థలంలో నుంచి దేవుడు దావీదుకి ఉత్తరం. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. దావీదు యొక్క స్థితి ఎలా ఉందో కొన్ని విషయాలు చెప్తాను, చదవండి. 10వ వాక్యం. అన్యజనులందరూ, ఓకే, 11వ వాక్యం. 1, అన్యజనులందరూ నన్ను చుట్టుకున్నారు. 11వ వాక్యం. నలుదిశలా నన్ను చుట్టుకున్నారు. 12వ వాక్యం. కందిరేగల వలె నా మీద ముసిరి. కందిరేగల వలె తలడు పైకెత్తిన కందిరేగలు హైలైట్. కందిరేగల వలె వాళ్ళు నా మీద ముసురున్నారు. నలుదిశలా ముసురుకున్నారు. అన్యజులు నా చుట్టూ ఉన్నారు, నలుదిక్కులా చుట్టుకున్నారు. నన్ను నాశనం చేయాలని, నన్ను పడగొట్టాలని, నన్ను హింసించాలని. వాస్తవంగా ఏ అనుభవాన్ని దావీదు మనస్సులో ఉంచుకుని రాశాడు కొంచెం మీకు క్లుప్తంగా చెప్పాలంటే, దావీదు నిండు వృద్ధాప్యంలోకి వచ్చారు. ఆల్మోస్ట్ యోవాబు ఓ ప్రక్కన, బెనాయ ఓ ప్రక్కన, ఇంకొక వ్యక్తి ఓ ప్రక్కన, ముగ్గురు సైన్యాధిపతులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు చీఫ్ ఎక్కడో యుద్ధానికి వెళుతుంటే దావీదు అన్నారు, నేను కూడా వస్తానన్నాడు. వాళ్ళు బామర్దున్నాడు, వాళ్ళ అక్క కొడుకు మేనల్లుడు యోవాబు. భయో నువ్వు వద్దు భయా, ఎందుకురా అంటే మీకు ఆరోగ్యం అంత సహకరించట్లేదు భయా అని. మేము ఉన్నాం కదా భయా, మేము వెళ్తాం భయా అని. రే అంటే నీ ఉద్దేశం ఏంట్రా అంటే, ఉద్దేశాలు అని కాదు భయా, రే నేను వస్తున్నాను యుద్ధానికి. సరే వాళ్ళు మారు మాట మాట్లాడలేక బయలుదేరి వెళ్ళారు. దావీదు అన్నారు, యోవాబు అరే బెనాయా నువ్వు ఇటెళ్ళరా, అరే నువ్వు ఇటెళ్ళరా, అరే బామర్దే నువ్వు ఇటెళ్ళరా. భయం మీరు ఒక్కరే ఉంటారు ఇక్కడ, నేను ఇక్కడ ఎందుకు ఉంటానరా, నేను ఇటెళ్తానని. భయం మీ కారు, రే ఏం మాడుతున్నారు నువ్వు, ఏం మాడుతున్నారు నువ్వు అంటే భయం మీ కారు, రే
ఇప్పుడు బెత్లహేమికి వెళ్ళిన ఆ పిల్లని ఇస్తాను అంటున్నారు మా వాళ్ళు. మా ఒక్కోడు ఉంటాడు, ఒక్కోడు సింత చచ్చినా ఇట్లాంటి బోళ్ళని తెలుసు మీకు, వాక్యం గుర్తుండదు బొర్రలో, ఇట్లాంటి సింతపండు సంగతి బాగా తెలుసు, పులుపు సంగతి మాత్రం బాగా తెలుసు మీకు, పులిసిపోతుంటాయి మీకు అప్పుడప్పుడు. వద్దు వద్దు వద్దని ఎంత నచ్చ చెప్పినా దావీదు వినలేదు. చివరికి వెళ్ళాడు, మూర్ఛలు వచ్చేసి మూర్ఛలు వచ్చి పడిపోయాడు. ఫిలిస్తీన్ సర్దారులు ఐదుగురు, ఫిలిస్తీన్ సర్దారులు ఐదుగురు యుద్ధం ఎటో చెట్టుపోద్దునని దావీదు పారుతూ ఉన్న సెలయేట్లో ఐదు రాళ్ళు తీసుకెళ్ళాడు. మొదటి దెబ్బకి గొలియాతు పడిపోతే మిగతా వాళ్ళు తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. గొలియాతు తమ్ముడు ఒకడు ఉన్నాడు, మిగతా నలుగురు సర్దారులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే దావీదు మూర్ఛలు వచ్చి పడిపోతే వీళ్ళ నలుగురు దావీదు చుట్టూ చేరి, వీళ్ళ నలుగురు ఏమనుకుంటున్నారు తెలుసా, అరే నేను చంపుతానురా, అరే నేను చంపుతానురా. ఒకడంటాడు, ఇదిగో నాకున్న ఆస్తి అంతా అమ్మి ఇదిగో ఈటి తయారు చేయించి పెట్టి ఈయన చంపడం కోసమే, గనుక నేను చంపుతా, కుదరదు నాకు 24 ఏళ్ళు ఉన్నాయి, 7 ఎక్స్ట్రా ఏళ్ళు ఉన్నాయి, నేను చంపుతా, నేను చంపుతా, నేను చంపుతా. నేను దావీదు అంటాడు, శత్రువులు కందిరేగల్లాగా ముసిరారు నా మీద, అన్యజనులు నా చుట్టూ చేరారు, నలుదిక్కుల నా మీద ముసిరిపోయారు కందిరేగల్లాగా. మన దేవుడు ఎవరో తెలుసా, శత్రువు మనం పడిపోయేటట్లుగా ఎంత గట్టిగా మనల్ని తోసేసినా మన దేవుడు ఎవరో తెలుసా, ఉన్నత స్థలముల మీద నుంచి చెయ్యి చాపి జలరాశులలో నుంచి పైకి లేవనెత్తే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ కందిరీగల కోసం మీకు మాట చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 1:44, ద్వితీయోపదేశకాండం 1:44. మీకు ఎదురుగా వచ్చి కందిరీగల వలె మిమ్మల్ని తరిమి చాలు. మీకు ఎదురుగా వచ్చి అంటే సాతానుగాడు ఎంత బరితెగించి ఎదురుగా ముఖాముఖిగా బాహాబాహా పోటీకి వచ్చి మనకు ఎదురుగా వచ్చి మనల్ని తరుముతున్నాడట. నా దేవుని ప్రిల్లారా, దేవుని బిడలు ఆశ్రయపురములోకి వెళ్ళనివ్వకుండా, దేవుని బిడలు ఆశ్రయపురములోకి వెళ్ళి చేరకుండా శత్రువు మనకు ఎదురుగా వచ్చి కందిరేగల్లాగా మనల్ని తరుముతారట. లేఖనంలో చక్కని మాట ఉందండి, యెహోవా నామం బలమైన దుర్గం. మీరు జాగ్రత్త వినాలి, యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతుడు యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సురక్షితంగా అందులో. నేను ఇక్కడ మీకు తెలియపరచాలనుకున్న మాట, నీతిమంతుడు కదా ఎందుకు పరిగెత్తాలి, పోలీసు వాళ్ళని చూస్తే ఎవడు పరిగెత్తుతాడు, నీతిమంతుడు ఎందుకు పరిగెత్తాల్సి వస్తుంది, పరిగెత్తుతున్నాడు సురక్షితం. దేశ భాషలందు తెలుగు లెస్స. నేను ఒక్కొక్క మాటని పట్టి పట్టి చదువుతాను బైబిల్, ఏదో చందమామ కబుర్లాగా లేకపోతే సీనాడు పేపర్ చదువుకుంటూ వెళ్ళను. నీతిమంతుడు కదా ఎందుకు పరిగెత్తాల్సి వస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి సురక్షితం అనే మాట ఎందుకు వాడాడు అక్కడ జ్ఞాని. మనం నీతిమంతులమే, కానీ శత్రువు కందిరేగలాగా, ఇప్పుడు ఒక్క కందిరేగ మన కంటికి కనిపిస్తేనే దానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం మనం, అది మన కుట్రలు అక్కర్లా, మన చప్పుడు వినబడితేనే మనకి ఇక్కడ కంపరం ఎగిరిపోద్ది, సలపరం ఎక్కిపోద్ది ఒళ్ళంతా. అలాంటిది ఇప్పుడు దేవుని బిడలు ఎందుకు పరిగెత్తాల్సి వస్తుందంటే శత్రువు కందిరేగల్లాగా దేవుని బిడల్ని ఆశ్రయపురములోకి వెళ్ళనివ్వకుండా ఎదురుగా వచ్చి తరుముతాడు. భక్తిని కొనసాగించనివ్వకుండా, దేవునిని సమీపించనివ్వకుండా శత్రువు సాతాను గారు అనేకమైన అలజడులు శోధనలు శ్రమలు పెట్టి మనల్ని చెదరగొడుతూ తరుముతూ ఉంటే నీతిమంతుడు పరిగెత్తు
ఎత్తుకుంటూ వెళ్ళి ఆశ్రయపురంలో సురక్షితముగా ఉంటాడు. ఇక్కడ శత్రువుల్ని దేవుడు కందిరీగలతో పోల్చాడు. మన దేవుడు వింత కార్యాలు చేస్తారు, మన దేవుడు వింత కార్యాలు చేస్తాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తెలియదు ఈ మాట, వజ్రాన్ని చెప్తే మరలా ఏమంటాడో అని మీ బాధ కదా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే. మన దేవుడు కూడా శత్రువుల కందిరీగల్లాగా ఉన్నారనుకోండి, మన దేవుడు ఏం చేశారు తెలుసా, శత్రువులు చోటా 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 కందిరీగలైతే మన దేవుడు బడా 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 కందిరీగలు పంపించి చిత్త కొట్టేశాడు వాళ్ళందరినీ. చవడు కొట్టు గట్టిగా చదువుతారు 7వ అధ్యాయం 20వ వాక్యం. అమ్మా, మిగిలిన వాళ్ళు కంటపడక అదిగదిగదిగో మిగిలినోళ్ళు కంటపడకుండా దాక్కున్నోళ్ళు, మాటుగా ఉన్నవాళ్ళు, ముట్టడి దెబ్బేసినోళ్ళు, అగాధంలో ఉన్నవాళ్ళు, అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు, కంటికి కనపడకుండా దాక్కున్నోళ్ళు, ఎక్కడెక్కడ ఏ ఏ శత్రువు ఏ ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో వాళ్ళందరూ హతమార్చబడేటట్లుగా యెహోవా వారి మీదకి పెద్ద పెద్ద కందిరీగలను పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, నా వ్యక్తిగత అనుభవాన్ని నేను మీతో చెప్తున్నా, మనం గనక నిండు మనస్సుతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిస్తే మనకు విరోధంగా ముట్టడి దెబ్బేసిన వాళ్ళైనా సరే, మాటుగా ఉన్న శత్రువులైనా సరే, అగాధంలో దాగి ఉన్న శత్రువులైనా సరే, అజ్ఞాతములో ఉన్న శత్రువులైనా సరే, మనం గనక నిండు మనస్సుతో ప్రభువుని స్తుతించి ఆరాధించి మహిమపరిస్తే వాళ్ళందరినీ పెద్ద పెద్ద సమస్యలు వాళ్ళ నెత్తి మీదకి రప్పించి ఒకడికత్తి వాడి మీద, వాడికత్తి వీడి మీదకి పెట్టి వాళ్ళను వాళ్ళే హతమార్చుకునేటట్లు చేస్తాడు. లేఖనంలో అలాంటి ఆధారం ఏమైనా ఉందా? యెహోషాపాతు రోజుల్లో గమనించండి, వారందరూ కాపరుల దుర్గము దగ్గర నిలిచి యెహోవాను స్తుతించడం మొదలు పెట్టిన వెంటనే వాడికత్తి వాడి మీద పడిందట. మాటుగా ఉన్నవాళ్ళని, ముట్టడి దెబ్బ వేసిన వాళ్ళందరినీ అందరూ అయిపోయారు. 4వ రోజుకి పాటలు వినబడుతున్నాయి. 4వ రోజుకి పాటలు వినబడుతున్నాయి. యెహోషువ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి ఆ పాటలు? బెరాకా లోయలో నుంచి వినబడుతున్నాయి సార్. ఏం పాటలు అవి? స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. కారణం ఏంటో తెలుసా? మనం నిండు మనస్సుతో స్తుతిస్తే శత్రువులందరినీ దేవుడు హతమార్చి, ఏ శత్రువులైతే మనం పడిపోయేటట్లు మనల్ని తోశారో వాళ్ళు సిగ్గుపడేటట్లుగా దేవుడు మనల్ని తలెత్తుకునేటట్లు చేయునుగాక. అలాంటి బృహత్తరమైన సహాయం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కుటుంబ వ్యవస్థలోకి వస్తా. ఓ తండ్రి చెట్టంత ఎదిగిన కొడుకుని భుజం మీద చేసుకుని జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు శిష్యులుంటే వాళ్ళని అడిగారు, అయ్యా బోధకుడు ఎక్కడున్నారు? బోధకుడండి, కొండ మీదకి వెళ్ళారండి ప్రార్థన చేసుకురావటానికి. ఎప్పుడొస్తారు? రేపు వస్తారు. అలాగైతే నేను రేపు వస్తానండి, అబ్బాయికి ప్రార్థన చేపిద్దామని తీసుకొచ్చాను. నేను వెళ్ళిపోతున్నాను. పేతురు కొంచెం బీపీ ఎక్కువ. హలో పెద్ద ఆయన, వెళ్ళరా. ఏంటండి కనబడలా? కనిపించలా నీకు? కనిపించలా? ఏంటి సార్ తెల్ల బట్టలు కనిపించాయి సార్?
అంటే మేము ప్రార్థన చేయమా, అంటే మా ప్రార్థన రాదనుకున్నావా? అలా కాదండి, మా ఊళ్ళో ఎవరో చెప్పారు యేసుబాబు అంట ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుందాం తీసుకొచ్చాను, రేపు వస్తానన్నారు కదా, నేను రేపు వస్తాను సార్, వెళ్తాను, ఇదిగో వెళ్ళరా, నేను కూడా ప్రార్థన చేస్తానరా, వద్దు సార్ నేను రేపు వస్తాను, ఇదిగో పెద్ద ఆయన మర్యాద చెప్తారా? ఎప్పుడైతే పేతురాడి తల మీద చేయి పెట్టాడు దడేలని పడ్డాడు, గిలగిల గిల గిల గిలగిల తడుకుంటున్నాడు. ఆ తండ్రి వాణ్ణి చూస్తాడు, పేతురును చూస్తాడు, వాణ్ణి చూస్తాడు, పేతురును చూస్తాడు, మరి పైగా పేతురు అడుగుతాడు ఏంటట సొత్త అయ్యా, వీడు భయంకరమైన నిప్పులు చూస్తే, భయంకరమైన నీళ్ళను చూస్తే ఇట్లాంటి రోగం వస్తుంది వీడికి, మామూలు మావాడికి. నువ్వు వాటి రెండింటికంటే డేంజర్ అనుకుంటా, నువ్వు అసలు చేయి పెట్టగానే పడి, అది ఎప్పుడు ఏడాదికి ఒకసారి వచ్చేది, నువ్వు మరి ముట్టుకోవడానికి పడిపోయి పద్దికి దండం పెడతా, నేను రేపు వస్తానని వెళ్ళిపోయాడు. చూడండి, యేసుప్రభు మరుసటి రోజు యేసుప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళ మీద ఏం చెప్పాడు తెలుసా, బోధకుడా నిన్నటి రోజు నేను మా అబ్బాయిని తీసుకొచ్చా, మీ శిష్యులకి చేతగాల, అంటే చేతగాని శిష్యులను వేసుకు తిరుగుతున్నావు నువ్వు, మీ శిష్యులకి చేత కాలేదు, చేతగాని శిష్యులు వేసుకు తిరుగుతున్నావు, నీకేమైనా చేతనైతే, నీకేమైనా చేతనైతే. యేసయ్య మనసు చివుక్కుమంది, నేను రాత్రంతా ప్రార్థన చేసి నా తండ్రిని అడిగి నా తండ్రి ఆలోచన చెప్తేనే కదా వీళ్ళ మంది వీళ్ళని ఏర్పరచుకున్నాను, ఇంత మాట అన్నాడు ఏమిటిరా అని యేసుప్రభు అన్నారు. ఏమైంది అసలు మీ అబ్బాయికి? తరచుగా 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 దయ్యపు శక్తులు వాడి మీద దాడి చేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, పతనమైపోతున్నాడు, పడిపోతున్నాడు, పతనమైపోతున్నాడు. తండ్రి ఏమన్నాడు తెలుసా, మీకు ఏదైనా చేతనైతే కొంచెం సహాయం చేయి బాబా, మన యేసయ్య ఎవరు, మన యేసయ్య ఎవరు? ఆ తండ్రి పర్టికులర్గా స్పెసిఫిక్గా అడుగుతున్నారు, మీకు ఏదైనా చేతనైతే కొంచెం సహాయం చేయనైనా, చెట్టు అంత ఎదిగిన కొడుకు దేనికి ప్రయోజనం లేకుండా ఉన్నాడు, నా బ్రతికే భారం అనుకుంటే వీడు నా వల్ల కావట్లేదండి. పిల్లారా, ఈ రాత్రి ఇదిగో లైవ్లో చూస్తున్న వాళ్ళనైనా ఇక్కడ ఉన్న వాళ్ళనైనా ఒక చిన్న ప్రశ్న వేస్తా, చెట్టంత ఎదిగిన మీ కొడుకును బట్టి మీరు సంతోషం ఉండగలుగుతున్నారా? ఈ కొడుకును బట్టి నా హృదయం ఉప్పొంగిపోతుందని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అయితే రాత్రి అడగండి, చివరిలో చివరిలో అడుక్కు తినేవాడు కనుక రెండు చేతులు పెట్టి అడుగుతాడు చూడండి, అడగండి ప్రభువుని, అడుక్కోండి, మన ప్రభు ఎవరు, మన తండ్రి, అడగండి, అర్థించండి, ప్రతిలాడండి, అయ్యా సహాయం చేయనాయనా. అందుకే దేవుడు అంటారు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగ ఇశ్రాయేలు, నేను నీకు సహాయం చేస్తాను. ఈ రాత్రి మీరు అడగగలిగితే ఏ కొడుకు పరిస్థితులు బట్టి మీ గుండెల్లో గోదావరిలాగా మీరు కన్నీళ్లు దాచుకుని ఉన్నారో ఒకసారి ప్రభువుని అడగండి. ఆ తండ్రి చెట్టు అంత ఎదిగిన కొడుకుని ప్రభు దగ్గర తీసుకొచ్చి చెప్తున్నాడు, అయ్యా నా సహాయం చేయనైనా, నాకు సహాయం చేయనైనా, మీకు ఏదైనా చేతనైతే. యేసయ్య అన్నారు, నాకేదైనా చేతనైతే అంటావేంటి, నమ్మడం నీకు చేతనైతే, విశ్వసించడం నీకు చేతనైతే, ఇప్పుడే 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 నా దేవుని మహిమ కలిగిన కార్యాలు నీవు నీ కుమారుడు అనుభవించుదురుగాక. హల్లెలూయా. విశ్వసించడం చేతనైతే నా దేవుని శక్తి మహిమ కలిగిన కార్యాలు నీవు నీ కుమారుడు అనుభవిస్తావు. ఎప్పుడో కాదు, ఇప్పుడే 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 నా దేవుని మాట వింటున్నప్పుడే మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. అడగాలి, సహాయం చేయనైనా, సిగ్గుపడకుండా అడగాలి. 1000 రూపాయలు అవసరమైతే ముక్కు మొహం తెలియని దగ్గర అడగట్లా,
ఒకసారి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు వాడెవడో ఈడెవడో వీడెవడో వాడెవడో ప్రయాణం చేస్తుంటా మాస్టర్ బీడీ వండిస్తారు మాస్టర్ చైల్డ్ నోట్లో మట్టి కొట్ట ఆఫ్టర్ బీడీ ఎంతరే అంటే బీడీ ఎంత రూపాయా దురూపాయా సిగ్గు లేకుండా వాడెవడో వీడెవడో బీడీ ఉంటుంది సార్ సహాయం కోసం. మరి మన ప్రభు మన ఆరాధ్య దైవం మరి ఆయన అడగాలి కదా. 17 ఏళ్ల వయస్సు ఇష్మాయేలుకి బెర్షెబా ఎడారిలో దిక్కు తోచని పరిస్థితుల్లో వాడిని ఎత్తి ముండ్ల పొదలో విసిరి చావరా చావు నా బతుకే భారమైపోయింది నేను బాధపడుతుంటే నా బ్రతుకు నేను వెళ్ళబుచ్చుకోవడం కష్టమైతే పైగా నువ్వు ఒకడమంటే నా పాపాన్ని బట్టి కన్నానరా నేను నా బ్రతికే నాకు భారమైపోయి అల్లాడిపోయి నీళ్ళు లేక అల్లాడిపోయి మన నువ్వు ఒకడు చావరా చచ్చినోడా చెట్టంత ఎదిగావు ఇంకా నా గుండెల మీద భారంగా ఉంటే వెళ్ళరా నువ్వు. దేవుడు అడుగుతున్నారు హాగరు వాట్ హ్యాపెన్ అదేనని వాడు చెట్టంత ఎదిగాడండి కొడుకు దేనికి పనికిరాడండి ఓకే నేను నీకు సహాయం చేస్తాను ఏం చేస్తారండి వాడిని గొప్ప జనముగా చేస్తాను. ఏ కొడుకైతే నిష్ప్రయోజకుడు చేతగాని వాడు పనికిమాలినోడు అనుకుంటున్నావు గొప్ప జనముగా చేస్తాను. మీరు బైబిల్లో గమనించండి దేవుడి సాక్కే కాదు తోడై ఉంది ఆ చిన్నవానికి తోడై ఉండెను. మా దేవుని ప్రియులారా ఈ రాత్రి మీరు అడగండి మీరు అడిగే అర్థాన్ని బట్టి ప్రార్థన బట్టి మీ యవనస్తుల భవిష్యత్తు నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మగపిల్లలు ఆడపిల్లలు తక్కువ తిన్నారా తిన్నారా 2 ఆకులు ఎక్కువే తిన్నారు వీళ్ళు. మీరు తినడమే కాదు తిని ముద్దుడు చేసుకుంటారు మీరు ఏదేం తోటలో సాతాన్ గారి దగ్గరికి వెళ్ళి పళ్ళు అడుక్కు తిన్నారా వాడి దగ్గర అడుక్కొని అక్కడే తిని ముద్దుడుచుకొని ఒక పండు ఆదాము తెచ్చింది ఆ మనిషి 3-4 తిన్నట్టు ఆదాము తెచ్చింది ఒక పండు తెచ్చాను ఎక్కడ తింది ఆవిడ బాబాయ్ ఇచ్చాడు. బాబాయ్ ఎవడా నీకు బాబాయ్ ఎందుకు తెచ్చావు నా కోసమా నీకోసం నా కోసం ఎందుకు తెచ్చావు నువ్వంటే నాకు పంచి ప్రాణ దేవుడు తినద్దాను నాయన నాకొద్దు నాకొద్దు నాకు వద్దు 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 నాకు వద్దు అన్నవాడు ఇవి అంత ఇష్టం లేనివాడు కొడితే దవడ బయలుపోవాలి మనిషికి నాకొద్దు చూసారా నోరు తెరుస్తాను నాకు నిన్న మొన్న చెప్పారా మీకు ఇప్పుడు మీకు భోజనం వద్దు అనుకోండి వద్దు అని చెయ్యి ఇక్కడ పెట్టాలి వద్దు 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 అని ఇక్కడ పెట్టేది దాని అర్థం ఏంటంటే ఏ తింటా ఈ ఆదాము వద్దు వద్దు ఆడ పెట్టింది. ఎప్పుడైతే కొరికారో ఆదామా వామ్మో వచ్చేసాడరా బాబు ఇప్పుడు కక్కలేడు మింగలేడు గమ్మునే మింగాడు ఇదిగో ఇదిగో మగాళ్ళు చూడండి ఇక్కడ మగాళ్ళకి గొంతు దగ్గర ఎత్తుకుందా ఉందా ఆ మొక్క ఇక్కడ ఆగిపోయింది మగాళ్ళకి ఆడవకూడదు ఉండదు మీకంత సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే మీరు అడుక్కొని 3 పళ్ళు తిని మెత్తగా మింగేసి వచ్చేసారు మీ సైతాన్నారా అంటే ఆదాం అవసగతి అవసగతి చెప్పేది ఆడవాళ్ళ గురించి కాదు చూడండి చాలా ఎంత సాఫ్ట్గా ఉంటుంది చూడ ఆడుకోవాలి అసలు ఆ మెడ చూస్తేనే అమ్మో మామూలు కొడతావు సాఫ్ట్గా ఉంటుంది ఏ మగాళ్ళు కొంచెం ఎత్తుగా ఉంటుంది ఆ మొక్క ఇక్కడ ఆగిపోయి ఎక్కువే తింటారు మీరు ఆడపిల్ల తక్కువ కనాను స్త్రీకి ఒక్క కూతురు పాప ఆవిడ కూలీ నాలి చేసుకొని కష్టపడి ఒక్కగానొక్క కూతుర్ని భయభక్తులకు పెంచుకుంటా ఉంటాడు ఏం పోయే కాలం నాకు తెలీదు
రోజు రోజు చిక్కిపోతుంది. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల టయానికి తినకుండా, తలకు నూనె పెట్టకుండా, స్నానం చేయకుండా పాసిమోహం వేసుకుని తిరుగుతూ ఉంటే, రోజు రోజు సిక్కుపోతూ ఉంటే, రాత్రి పద్దాటాక తుప్పటి తనిందంటే వెంటనే గుర్తుపెట్టుకున్నాడు, డొకోమా టూ 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 టాక్ టైం ఫ్రీ, వెంటనే గుర్తుపడ్డాడు ఏదో పట్టిందిరా దానికని. ఆ తల్లిదండ్రులు శుభ్రంగా తీసుకొచ్చి పెడితే తిరిగి దయ్యం బట్టి రోజు రోజు తిందో కలుపుతూ ఉండదు తిందో, శుభ్రంగా తిరిగి శుభ్రంగా స్నానం చేసుకుని తల్లిదండ్రులు తెచ్చిపెట్టి శుభ్రతి బడికి చాలా చదవచ్చు చదువుకోవచ్చుగా. ఏదో పట్టింది, మగపిల్ల సంగతి కూడా గుర్తుపట్టండి, సరిగా స్నానం చేయడు, మంచి బట్టలు వేసుకోడు, ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడు, ఏంట్రా అంటే ఎయిర్ ఫ్రీ అంటాడు. నేను అట్లాంటి వాళ్ళకి చెప్తా ఇప్పయి ఆల్ ఫ్రీ అవుద్దంట. సిగ్గున తొక్కోడికి గడం చేసుకోడు, జుల్పాటు పెట్టుకోడు, నూనె పెట్టుకోడు, ఏదో గడలు పేసి కవిత్వాలు రాసుకుంటూ తిరుగుతూ ఉంటారు సోమరేదవులు. వెంటనే గుర్తుపట్టి ఇడికేదో పట్టిందిరా, ఒక్కగానొక్క కూతురు ఆ కణాను స్త్రీ పాపం నానా బాధలు పడి కష్టపడి చదివిస్తుంటే ఏమైందో తెలియదు, దయ్యం పట్టింది ఆ పిల్లకి, గుండెల్లో బాధ. ఎదురింట్లో ఈ ప్రార్థనకు వచ్చి మరియమ్మ, మన వాళ్ళకి అదే పని కదా, ఎవరెవరు బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వేస్తారు సూపు, నిదానంగా వెళ్తారు. అమ్మా 3 రోజులు మహాసభలు జరుగుతున్నాయి రాకపోయావా అంటాం. ఆమెమంది మా కులం వేరు కదా, మా మతం వేరు కదా, మేము ఎక్కడ వచ్చేది, కులాలు మతాలు కదమ్మా, ఎదురు ఏదో బాధపడుతున్నట్టున్నావాడు మనం, అబ్బే నాకేం బాధ, నేను బాగానే ఉన్నానుగా. లేదులేమ్మా, ఏదో బాధలో ఉన్నట్టున్నావు, చెప్పు నా మాట నువ్వు చెప్పు, చెప్పుకుంటే కదా పోయేది. పాప నీ మరియమ్మ అడిగేసరికి పాపం ఆమె చెప్పింది కణాను స్త్రీ, అదే ఒక్కగానొక్క కూతురు పరిస్థితులు ఏం బాగాలేవు, ఆ మాత్రం సంధిస్తే అల్లుకోదు మరియమ్మ. అందుకే నేను చెప్పేది, ఈరోజు మన గోపాలపురానికి ఏసై వస్తున్నారు, ఓసై అంటే మా కులస్తులు మా మతం. ఇగో మీ కులం మీ కూతురు జీవితాన్ని బాగు చేస్తుందా చెప్పు, మీ మతాలు మీ కూతురు జీవితాన్ని బాగు చేస్తాయి, నా మాటినమ్మా అంతేనంటావా, వచ్చే నేను ఉంటాను అక్కడ. అంటే మీ బోధకుడు మమ్మల్ని పలకరు, ఇదిగో మా బోధకుడు అంటే ఏమనుకున్నావు, కరుణా సంపన్నుడు, ప్రేమ వాత్సల్యం కలిగిన వాడు, కరుణా కటాక్షుడు, కరుణామయుడు, శ్రీమంతుడు. పాపం ఈ మరియమ్మ మాటని ఆమె వచ్చింది కణాను స్త్రీ, ఆ గుంపులో పోయింది, ఈ మరియమ్మ ఎక్కడ కూర్చుందో తెలియలే, ఇంక ఈ పాప కణాను స్త్రీ కొత్త మనిషి వచ్చింది, ఆ ప్రార్థనకు అందరు పాటలు పాడుతూ ఏసై వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటే మీకులాగా ఈ గోడపాతలా కూర్చో ఉంటారు, గుడి కుందేలాగా ఉంటారా, ఎలా ఉంటారా, ఉండరు, పొరపడి ఎలా ఉంటారు. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వినివేశయ్యా. పాటలు పాడుతూ ఉంటే ఈ కణాను స్త్రీ చూస్తాం, మరియమ్మ ఎక్కడరా, మరియమ్మ ఎక్కడరా, మరియమ్మ కనబడలా, పాపం కొత్త ఆవిడ కదా, ఆడ ఆవిడ కదా ఏసే దగ్గరికి, బాధకుడా దావీదు కుమారుడా నజరేయుడా యేసు, అయ్యో అయ్యో. ఇట్లాగ అందరు నిశ్శబ్దంగా ఆవిడ చూశారు, ఆవిడకి ఏం అర్థం కాల, మా అమ్మాయిని కర్ణించరా, యావత్ర ఇదే కొత్త గోరినట్టున్నా, ఇటు కేకలేస్తుందిట్రా. ఏసై ఏం పట్టించుకోవాలి, మరలా ప్రార్థన చేస్తూ ఉంటే ఏసై మరలా కేకలు దావీదు కుమారుడా నజరేయుడా యేసు, హలో హలో. ఈ తతంగం అంతా పేతురు చూస్తున్నాడు, పేతురు అబ్జర్వేషన్ ఎక్కువ పేతురుకి, ఆవిడ అరవడం, ఏసై ఏం పట్టించుకోకపోవడం. తిన్నగా ఏసై దగ్గరికి వెళ్ళాడు, బాధకుడా బాధకుడా ఏంటి పేతురు, ఈ మధ్యవర్తులు మాట్లాడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏదో చేస్తూ ఉంటారు, బాధకుడా
బోధకుడా. ఏంటి పేతురు? అదే బోధకుడా. ఏది తల్లో చుండ కాదు బోధకుడా. ఒక్కొక్కరు చూడండి, అది ఏది ఇదా? ఏసై అడిగాడు. ఏంటి? అదే శిష్య గారు, శిష్య గారు చాలా సేపటి నుంచి ఏదో అడుగుతుంది పాపం, ఏదో చెప్పి పంపించకపోయారా శిష్య గారికి? ఏసై అన్నారు, పేతురు ఇస్రాయేలులో నశించిపోతున్న గొర్రె పిల్ల దగ్గరికి నేను పంపించబడ్డ. ఈయన చూస్తుంది, అమ్మ నా పక్షంగా అన్న మాట్లాడినట్టున్నాడు. పడిపడి అన్న ఏమన్నారన్న? ప్రభు గొర్రె పిల్ల అంట. అంటే ఏంటే? అనవసరంగా నీకోసం నేను వచ్చి తిట్టించుకున్నాను. అమ్మ మరలా ఈ ఆలోచన దావిడి కుమార్ నజరేయుడు. కాసేపటి కొంతమందికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమందికి ప్రార్థన అంటే కేకలేయడం అనుకుంటున్నారు. నా సంగతి చెప్తాను వినండి. స్తుతి ఆరాధన జరుగుతుంటుందా? స్తుతి ఆరాధన ఇదిగో నా ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఏదో ఒక సభలో స్తుతి ఆరాధన చేస్తా, పాట పాడుతా నా నరాలు కంట వంట పగిలిపోయి అట్లాగే ప్రభు సన్నిధిలో చచ్చిపోయిన సంతోషమే నాకు. ఎందుకంటే నా పేరు పెట్టబడిన నా జనులు హృదయ ఆనందం చేత స్తుతి ఆరాధన జరిగేటప్పుడు నేను పెద్ద పెద్ద నాకు మించి కేకలేసేవాడు ఎవరు లేడు ఇక్కడ. విచిత్రం ఏంటి తెలుసా? అంత కేకలేసినా స్పీకర్లు కాలిపో. మా మినిస్ట్రీలో ఒక్కొక్కడు ఉన్నాడు, దోడ గొంతేసుకుని బండ గొంతేసుకుని అరుస్తూ ఉంటాడు. వాళ్ళని మీటింగ్కి పిలవాలంటే నాకు దడ బయట మీటింగ్ బయట వాళ్ళ సౌండ్ సిస్టమ్ పెట్టిస్తా, వాళ్ళు పోతే మనం ఎందుకు వచ్చిన గొడవని. వాస్తవంగా ఈ మీటింగ్ కూడా అడిగాడు పార్స్ గారు నా సౌండ్ సిస్టమ్ దెబ్బని. నేను త్యానుబాబా అని చెప్పా, ఎందుకంటే నాకంటే ముందు వేరే వాళ్ళు పాడుతుంటారు కదా, వాళ్ళు వేరే అంటే ఏనని తెలియదు తమ్ముడు, మంచి పాటలు పాడాడు తమ్ముడు, ఆ ఎంజాయ్ చెప్పానుగా చాలా బాగా. నేను అందుకే కొంచెం ముందుగా వచ్చి కూర్చొని పాటలు విన్నాను. నాకు మంచి ఇష్టం, చక్కగా పాటలు పాడుతూ ఉంటాం, కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ ఉన్న తలాంతుని మనం అభినందించాలి, కనపరచాలి, మెచ్చుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కరు ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ప్రార్థన విధానం వేరు. ప్రార్థన అంటే ప్రార్థన, సంస్కృతంలో ప్రార్థన అంటే అంటే ప్రప్రథమముగా, అర్థన అంటే అర్థించడం. ప్రార్థన అడుక్కు తినేవాడు అంటాడు. అడుక్కు తినేవాడు అడుక్కు తిన అమ్మా మాతా భిక్షాం దేహి అంటాడు. మై మాతా అంటే కమాన్ ఏయ్ కొట్టు దంబిరాడు ఏ అంటాడు. ఆ మధ్య ఎవడో ఒకడు ప్రబుద్ధుడు, ఆ మధ్య ఎవడో ఒకడు అడుక్కు తినడానికి వచ్చి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ ఒకటి ఇచ్చాడట. ఆ ఇంటి వెళ్ళాలి అడుక్కు తినేవాడు. ఆమె అడిగిందంట, ఏంటి బాబు ఇదని? అది ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకోండి అన్నాడు. అది కాదులే బాబు. ఏంటి బాబు ఇదని? విప్పి చూడండి అన్నాడంట. విప్పి చూస్తే పాకశాస్త్రం అని ఉంది ఆ పుస్తకం మీద. ఏంటిది అన్నాడంట, నీ వంటలు తినలాగా చేస్తున్నా, అందుకనే 300 ఖర్చు అయినా పాకశాస్త్రం దీన్ని చూసి దీని ప్రకారం చేయమన్నాడంట మనిషి. ఇక ఆంటీ చెప్పు తెగుతురా యదవా, నా మొగుడే నేను చేసింది, దీన్ని పచ్చి చచ్చినాడు కుక్క పిల్లలాగా హచ్చుకోకరా నువ్వు. అర్థమైంది మీకు? ప్రార్థన అంటే ఏంటి? ప్రా అంటే ప్రప్రథమముగా, అర్థన అంటే అర్థించడం. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు అంటారా ఇక అంతే సంగతులు. మనం ఎంత పెద్దగా అరుచుకున్న ప్రభుల ఆత్మల ఆనందం అది అది. కొంతమందికి తెలియక ఏంటి అదే అల్లరితో కూడిన ఆటపాటలు, వీడికి ఏదో పెద్ద తెలిసినట్టు. యదవీడు సైతాన్ని పట్టినాడు, మోగదయం పట్టినాడు. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు వాక్యం ఇది స్క్రిప్చరల్,
స్క్రిప్చరల్. ఆ వేళ యేసు ప్రభు వెళ్తా ఉంటే ప్రజలు హల్లెలూయా అయ్యా నువ్వు ఆ ఎఫెక్ట్ పెట్టబాకరా నాయన, హాల్ ఎఫెక్ట్ పెట్టరా నాయన, పాడడానికి నాకు గొంతు రావటం అది పెడుతుంటే కొట్టు పెట్టు ఏం కాదు కానీ ఆఖరి రోజు నిన్న వాళ్ళకి మనకి ఈరోజు ఎయ్ పెట్టు నువ్వు ఎఫ్ మైనర్ పెట్టుకో గబుక్కని పెట్టు గమ్ముని పెట్టు ఎఫ్ మైనర్ పెట్టు కీబోర్డ్ కూడా పెట్టు లేట్ అవుతుందా Hallelujah, hallelujah, nive raaju hosanna hosanna nive maharaju andaru hallelujah. సంతోషగానము రక్షణ శృంగము అని 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 పాట పాడుతూ ఉంటే ప్రధాన యాజకుడు బాదుకుడా బాదుకుడా అని ఆపమను ఆపనాళ్ళే ఏంట గోళ కాగ్గోళ 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 ఆపనాడు అందరి ఏసై అన్నారు వాళ్ళు ఆపేస్తే ఇదిగో ఏవి ఈ రాళ్ళు హొస్సన్న హొస్సన్న అని కేకలేస్తాయి కాగ్గోళ కాగ్గోళ. యేసన్న గారు అనేవాళ్ళు అండి చాలామంది, యేసన్న గారు మీ అన్ని పద్ధతులు బుద్ధులు మంది బాగుంటున్నాయండి, అదే కాగ్గోళండి మీదే, అది కాగ్గోళండి కాగ్గోళండి. యేసన్న గారు విని 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 థ్యాంక్ యూ సార్ అన్నాడంట. ఏంటి దానికి కూడా థ్యాంక్స్ చెప్పేవేంటంట, మాది కాకిగోళే కుక్క గోళ మాత్రం కాదన్నాడంట. అంటే మేము కుక్కల మాట నిన్ను అనలా, మమ్మల్ని కాకి అన్నప్పుడు మేము నిన్ను పోల్చాలి కౌంటర్ వేయాలిగా నీకు. నిజమే మంది కాకి గోళ, ఓ కాకి నాలుగు అన్నం మెతుకులు కనబడ్డా అనుకోండి ఒక్కటేళ్ళు శుభ్రంగా దీన్ని హవ్వలాగా ముద్దుడుచుకుని రాదు, కావు 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 అని నాలుగు కాకుల్ని కేకేసి ఆ ఉన్న నాలుగు మెతుకుల్ని సమిష్టిగా భోంచేసి వెళతాయి. అదే ఒక విస్తరలో ఇంత దమ్ బిర్యానీ ఉందనుకోండి, ఒక్కొక్క చూసిందనుకోండి అది దిందో మొత్తం మీద 10 కుక్కలు వచ్చి కుక్కలు చింపి విస్తరం చేసి వెళ్తాయి ఒక్కటి దిందో. మాది కాగ్గోళ సార్, మీకులాగా ఈ కణాను స్త్రీకి ఆ మ్యాటర్ తెలియక దావీదు కుమారుడా హలో ఇలాగే ఓ మహాసభ ప్రారంభించాడు పాపం పెద్ద పాస్టర్ గారు లాగే, అంటే అందరు కలుపుకొని వెళ్ళాలిగా. ఆయన సొంత మీటింగ్స్ పెట్టుకొని ఎవరో ఒక ఆయనకి అప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రారంభ ప్రార్థన చేస్తాడని చెప్పాడు ఆయన. ఆయనకి ఆ ఛాన్స్ ఇవ్వడమే గొప్ప, దొరికిందే తడు మైక్ బాగున్నట్టుంది ఆ రోజు. ఇక స్టార్ట్ చేసి దేవా రా రా ఇప్పుడే రా, ఈ ఉదయం రాత్రి కాల సమయంలో రా, పరలోకాన్ని వదిలిపెట్టి రా, దేవదత్తులను వదిలిపెట్టి రా, ఇప్పుడే రాలే. ప్రభు వచ్చాడు వచ్చాడు, నేను ఆ పక్కనే కూర్చోనున్నా. ప్రభువా నీకెంత దయయా పిలవగానే వచ్చావా. ప్రభు అంటాడు దయా నీ వందరా, వాడు దబాయిస్తే వచ్చాను నేను, రాకపోతే ధర్నా చేసేటట్టు, రాకపోతే ధర్నా చేసేటట్టు బాబాడు. కాసేపటి కణాను స్త్రీకి అర్థమైంది కేకలేస్తే మ్యాటరు సబ్జెక్టు కుదిరేటట్లేదని చెప్పి ఆ తర్వాత అందరిని చూసింది, అందరు వేసే దగ్గరకు వచ్చి ప్రైజ్ ఆడు బాబు. అప్పుడు అతడి నిదానంగా వచ్చి చేతులు తోడించి నమస్కరించి ప్రభువా నాకు సహాయం చేయి నాయన. ఆ తండ్రి అదే అడిగాడు, ఈ తల్లి అదే అడుగుతా ఉంది, నాకు సహాయం చేయి నాయన. ఏసై అన్నారు నేను చిన్నపిల్లల రొట్టె తెచ్చానమ్మా,
అది కుక్క పిల్లలకు వేయడు. ఇందాకే నయం గొర్రె పిల్లలు అన్నాడు. ఏం గొర్రె పిల్లలు, ఏం కుక్క పిల్లలు రా, ఈవికేమీ అర్థం కావట్లేదు. అన్ని జనరాలు కదా, ఈవిడికేమీ అర్థం కావట్లేదు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఇలాంటి సభలు పెడతారా. సభలు పెట్టి పెద్ద చార్ట్ ఒకటి కడతారు, పెద్ద చార్ట్. ప్రకటన గ్రంథంలో ఎన్ని మృగాలు ఉన్నాయి, ఎన్ని ఉంటాయి దాని మీద. సముద్ర వత్సల, గడసర్పం, సముద్రంలోంచి ఒక మృగం లేచి వస్తుంటుంది, దానికి 10 కొమ్ములు ఉంటాయి, మధ్యలో బుడుగు మనకు కొమ్ము వచ్చింది, ఆ కొమ్ములు ఒక కన్ను ఒకటి ఉంటుంది, అది ఉంటుంది అక్కడ. వీళ్ళేం చేస్తారు తెలుసా, మనోళ్ళు, మన ప్రార్థన వాళ్ళు, అన్ని జనులు వాళ్ళని రండి మా సభలు జరుగుతుంది తీసుకొస్తారా, ఈ అన్ని జనులు వచ్చి కూర్చొని, ఇది ద లార్డ్స్ ఆఫ్ రింగ్లోది కదా ఈ బొమ్మ, ఇది ఎక్కడిది, ఇది ఎక్కడ రా, ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి చూడు, హాలీవుడ్ సినిమాల బొమ్మ కదా అది, ఈ బొమ్మ కదా అది. ఏంటి అంటే ఇంక మనోళ్ళు చెప్పారు, మా పాస్టర్ గారు వస్తాడు వివరిస్తారని. ఇక ఆయన లేచి, ఇదిగో 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 ఈ మృగం రాబోతా ఉంది సముద్రంలో నుంచి, అది బంగాళాఖాతం అవ్వచ్చు, గోదావరి గట్టే కావచ్చు, పోలవరమే కావచ్చు. ఇక అన్ని జనులు ఏమండే ఇదేంటండి బాబా, ఎందుకు వచ్చిన కూడా మమ్మల్ని ఏం తీసుకురా, పోలవరం ముందే తవ్వేస్తున్నారు, ముందే గబుకుని లేచి వచ్చుద్దేమో అని మేము వెళ్తామండి బాబు, ఇంటికి వెళ్ళిపోతామండి. లేదు లేదు కూర్చో కూర్చో, నేమే భయపెట్టేస్తున్నాడు మీ పాస్టర్ మమ్మల్ని వెళ్ళిపోతారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పాప ఈ కణాలు స్త్రీకి గొర్రె పిల్లల సంగతి తెలియదు, కుక్క పిల్లల సంగతి తెలియదు. పాప ఆవిడ కొంత తెలిసింది ఒకటే, నా కూతురుని బాగు చేసుకోవాలి, నా సహాయం చేయ, నువ్వు నన్ను బొచ్చు కుక్క అంటావో, నా కూతురుని అలిసేసిన దాకు కుక్క అంటావో, మొత్తం మీద నేను నా కుక్క, నా బిడ్డ కుక్కలమే, మొత్తం మీద నాకు సహాయం చేయి. పాప ఆవిడ కూడా కూతురు కోసం ఆవిడ అంది, నిజమేనండి భోజనం చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కల కింద పడి కుక్క పిల్లలు తింటాయి కదా, అప్పుడు వెంటనే వేసయ్య ఇస్రాయేలీలో కూడా ఇంతటి విశ్వాసం చూడలేదమ్మా నేను, ఏ పని మీద వచ్చావు, నా కూతురు సహాయం చేయనాయన, ఏసయ్య ఒకటే మాట అన్నారు, ఇప్పుడు నువ్వు ఏదైతే సహాయం అడిగావో అది నీకు కలుగునుగాక. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి రాత్రి మీతో రూఢిగా చెప్తున్నాను, ముగించబోతున్నాను. మీరు చేతులు జోడించి మీరు ఈ రాత్రి ఆఖరి రాత్రి ఏదైతే అడుగుతారో, ఏ సహాయం నిమిత్తం ప్రభువుని అడగబోతున్నారో అన్ని కోణాల నా ప్రభు మీకు సహాయం చేయనుగాక. యేసు ప్రభు అడుగుతున్నాడు, పేతురు చేపలు ఉన్నాయా, లేవు. ఏసయ్య ఒక ఆలోచనలోకి వచ్చాడు, వీడేదో అష్టదరిద్రుడు ఉన్నట్టున్నాడు, వీడు రాత్రి అంతా శ్రమ పడుతున్నాడు. మా ప్రభు అడిగాడు, ఇప్పుడు వచ్చావా నువ్వు, కాదండి రాత్రంతా శ్రమ పడ్డాను. నిజం చెప్పు, కష్టపడుతున్నావా? కష్టపడ్డానండి, రాత్రంతా కష్టపడ్డానండి, ఒక్క చాప కూడా పడలేదు. వెంటనే ప్రభు అనుకున్నాడు, ఇతనికి సహాయం చేయాలి, ఇతని దరిద్రతలో ఆర్థికంగా చితికిపోయినట్టున్నాడు, ఇతను సహాయం చేయాలి. నీ దోనె కొంచెం లోతుకు నడిపించి వాలి. ఈ రాత్రి ఆర్థికంగా మీరు ఏ కోణంలో చితికిపోయినారో నా ప్రభుతో చెప్పండి, నా ప్రభు మిమ్మల్ని మునుపటి కంటే అవమానానికి ప్రతిగా రెట్టింపు అభివృద్ధిని మీకు కలుగు చేయును గాక. కీర్తన గ్రంథంలో మరో చోట ఉంటుంది, అది చదివితే మంచిది, చదివితే మంచిది. 86వ కీర్తన, 86వ కీర్తన 17వ వాక్యం, 86వ కీర్తన 17వ వాక్యం, యెహోవా నీవు నాకు సహాయుడవై ఆదరణతో కూడిన సహాయం, ఆదరణతో కూడిన సహాయం. ఉజ్జియా చరిత్ర మనం చదివితే అతడు స్థిరపడేంత వరకు
ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అనుగ్రహించారట. ఇక్కడ ఆదరణతో కూడిన సహాయం. దృవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఆశ్చర్యకరమైన, చదివితే మంచిదే మీకు ఇట్లాంటి విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు మీరు. దృవృత్తాంతాలు 2వ గ్రంథం 26:15 చివరి మాట, ఉజ్జియా స్థిరపడేంత వరకు, 7వ వాక్యం చివరిలో, 7వ వాక్యం చివరిలో మీరు ఉజ్జియా చరిత్ర క్షుణ్ణంగా చదివితే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనికి సహాయం చేస్తూనే ఉన్నారట, చేస్తూనే ఉన్నారట, చేస్తూనే ఉన్నారట. యంత్రములను కలుగు చేసి ప్రపంచంలో మొట్టమొదటిగా ఇనుముతో మిషన్స్ తయారు చేసింది ఉజ్జియా రోజుల్లో. మొట్టమొదట ఉజ్జియా రోజుల్లోనే ఇనుప మెషిన్లు తయారు చేసింది. ఆశ్చర్యకరమైన సహాయం, కీర్తనలు చదువుకున్నాం, ఆదరణతో కూడిన సహాయం. ఆఖరి మాట చెప్పి ముగిస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8:26, రోమీలకు రాసిన పత్రిక 8:26, అటువలే పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనతను చూచి, థ్యాంక్ యూ, అదిగో అటువలే చదవాలి నువ్వు. ఏయ్, అటువలే పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనతలను చూచి, అది అటువలే పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనతలు, పత్రిక రాసింది ఎవరు? పౌలు. మీ బలహీనతలు చూసి కాదు, మన అంటే ప్రతి మనిషిలో బలహీనతలు ఉన్నాయి, ప్రతి మనిషిలో బలహీనతలు ఉన్నాయి. బలహీనత లేని మనిషి ఎవరు? ఎవరు లేరు. అందుకే పరిశుద్ధాత్ముడు మనకు చేసే సహాయం ఏంటంటే, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తున్న మాట ఏమిటంటే, అటువలే పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనతలను చూచి ఎలా, ఎలాగంటే యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదు గనుక, ప్రార్థన చేసేటప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తాం గనుక, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియదు గనుక, ఏది మాట్లాడితే మంచిదో ఏది మాట్లాడకూడదో తెలియదు గనుక, ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలియదు గనక, ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయాలైతే పబ్లిక్గా మాట్లాడాలో, ఏ విషయాలైతే మర్మంగా ప్రార్థన చేయాలో తెలియదు గనుక, ఏ పర్ఫెక్ట్ తెలుగులో ముత్యాలు లాంటి తెలుగులో మాట్లాడచ్చుగా, ఉచ్చరింప సఖ్యము గాని, ఎందుకు మాట్లాడచ్చుగా. అది నేననేది ఏంటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, మన బలహీనతలను ఒప్పింపు చేసేటప్పుడు ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఒప్పిస్తాడట. మీరు అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ అచ్చమైన తెలుగులో ఒప్పుకోవచ్చు కదా, ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసేటప్పుడు స్పష్టంగా చేస్తాం, కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు స్పష్టంగా పదాలు రావు. ఎందుకు ఉచ్చరింప సఖ్యము గాని, అది కేవలం నాలో ఉన్న బలహీనతల్ని పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేసేటప్పుడు, నీలో ఉన్న బలహీనతల్ని ఒప్పింప చేసేటప్పుడు. మామూలు ప్రార్థనలు బాగానే చేస్తున్నాం, బలహీనతలు ఒప్పింప చేసేటప్పుడు మాత్రం పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో వాటిని ఒప్పింప చేస్తారు. ఎందుకు అంటే, మనం
దేవుని పోలికగా మార్చబడాలి. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో, మనం ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమవుతాం, ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె మార్చబడాలి అంటే తనను తాను పవిత్రులుగా కాపాడుకోవాలి. కనుక నా దేవుని పిల్లారా, ప్రభు రాకడ సమీపిస్తా ఉంది. ప్రస్తుతం ప్రపంచం యొక్క పరిస్థితులు, దేశం యొక్క పరిస్థితులు, రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏమాత్రం క్షేమకరంగా లేవు. ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు, ఎక్కడ విన్నా మానభంగాలు మానభంగాలు మానభంగాలు, ఎక్కడ విన్నా వరదలు వల్లకాళ్ళు, ఎక్కడ చూసినా ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాదుల్లో మార్పులు కలిగిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఉగ్రవాదం ఉగ్రవాదం ఉగ్రవాదం, ఎక్కడ చూసినా జాతి విద్వేషాలు, ఎక్కడ చూసినా కుల వివక్ష, ఎక్కడ చూసినా మానవత్వం మంట కలిసిపోతా ఉంది. అందుకే ప్రభు ఆ వేళ చెప్పిన మాట, జరగబోవు వీటన్నింటిలో నుంచి మీరు తప్పించుకోవాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ రాకడికి సిద్ధపడాలి. ప్రియులారా, ఇంత ఖర్చు పెట్టి ఈ సభలు ఏర్పాటు చేసిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మీలో కొందరైనా అదిగో నా ప్రభు రాకడికి సిద్ధపడతారన్న ఉద్దేశంతోనే సభలు ఏర్పాటు చేయబడ్డాయి. గనుక ఈ 3 రాత్రులు దేవుని మాటలు విన్నారు, హృదయంలో పదిలిపరచుకోండి, వాక్యానుసారంగా నడవడానికి మనస్సు అనే నడుము కట్టండి. అలాగున పరిశుద్ధాత్ముడు అన్ని విధాలా మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ లేచి నిలవబడదాం. ఒక్క ఐదు నిమిషాలు నేను మొదటే చెప్పాను కదా, ఇదిగో అందరూ 2 చేతులు ఇలా జోడించి ఏం కావాలో ప్రభువుని అడిగి, ప్రభువు నాకు సహాయం చేయండి, ఆర్థికంగా కావాలన్నా ఆరోగ్య రూపంగా కావాలన్నా పిల్లల పరిస్థితిలా ఎక్కడ ఏ కోణంలో నా ప్రభు సహాయం నీకు అవసరమో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి మనస్సు విప్పి ప్రార్థన చేద్దాం. ఇక రేపు రాత్రి సభలు లేవు. ఇంకొక 5 నిమిషాల్లో ప్రభు కూడా వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. గనుక ఆయన సమీపముగా ఉండగానే ఆయన వేడుకోండి. ఎవళ్ళకి నాకు ఏ సహాయం అక్కర్లేదు, నా జ్ఞానము నా భక్తి నా ఇన్ఫ్లుయెన్స్ నాకున్న పలుకుబడి నాకు సరిపోద్దని అనుకునే మనిషి ఎవరు లేరు. గనుక అడగండి. నేను ఒక సేవకునిగా, అనుభవం కలిగిన సేవకునిగా నేను చెప్తున్నాను, నా ప్రభు కాదనేవారు కాదు, నా ప్రభు కాదనేవారు కాదు. నేను అల్పుణ్ణి, నేను చిన్నోణ్ణి, నేను పేదోణ్ణి, అభాగ్యుడును, నాకేం సహాయం చేస్తారులే దేవుడు, ఏమిటో నా బ్రతికిలా అయిపోయింది. వద్దు, అలాంటి మాటలు ఏమొద్దు. అందుకే ప్రభు చెప్తారు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, పురుగు వంటి యాకోబు, నేను నీకు సహాయం చేస్తా. అడగండి. ఆశ్చర్యకరమైన సహాయం కావాలన్నా, ఆదరణతో కూడిన సహాయం కావాలన్నా, ఏ కోణంలో సహాయం కావాలో అడగండి. శత్రువు మనం పతనమైపోయేటట్లుగా మనల్ని గట్టిగా తోసేస్తాడు. అయితే మన దేవుడు మనల్ని విడిచిపెడతారా? ఉన్నత స్థలముల మీద నుంచి చెయ్యి చాపి ఆయన మనల్ని పైకి లేవనెత్తే దేవుడు. ప్రిలారా అడగండి. ఇదిగో ఇందును బట్టి యెహోవా మనకు సహాయం చేసిన ఎబినేసర్. ఎందును బట్టి మీరు ఆశీర్వదించబడడానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? మందస్సం, దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం మీ హృదయాల్లో స్థిరపడకుండా సాతాను గారు ఎత్తుకు వెళ్ళిపోతాడు. చోటివద్దు. అడగండి, ప్రభువా ఈ వాక్యం నా హృదయంలో ఫలభరితంగా మార్చండి, పరిశుద్ధాత్ముడా ఈ వాక్యాన్ని నా గుండెల్లో స్థిరపరచండి, నాయన ఈ వాక్యాన్ని నుదుట బాసికగా కట్టుకునేటట్లుగా నాకు సహాయం చేయండి నాయన. చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. అందరం మనసు విప్పి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఇంకొక 2-3 నిమిషాల్లో ప్రభు వెళ్ళిపోతారు. ఆయన నిన్ను దాటి వెళ్లకు మునిపే, ఏసయ్యా ఏసయ్యా
నాకు సహాయం చేయనైనా, నాకు సహాయం చేయనైనా, కనీసం మాట సహాయం కూడా చేయడానికి మనుషులకి మనస్సు లేదు నా తండ్రి. నా గొప్ప దేవా, నా తండ్రి, నా తండ్రి, నాకు సహాయం చేయనాయన, నాకు సహాయం చేయి నా తండ్రి, నాకు సహాయం చేయనా. అడగండి, 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 ఏం సిగ్గుపడద్దు. ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి, ఆయన మన కుమ్మరి, ఆయన మన కాపరి. అడగండి, 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 నిశ్చయముగా సహాయం చేసే దేవుడు. ఈ రాత్రి, ఈ రాత్రి కనాను స్త్రీతో చెప్పినట్లుగా నీతో చెప్తున్నాడు, ఇప్పుడు నీవు ఏదైతే కోరుకున్నావో అది నీకు కలుగునుగాక. ఇప్పుడు నీవు ఏదైతే సహాయం కోసం అడిగావో నిశ్చయముగా మీకు అది కలుగునుగాక, అది మీరు పొందుకొందురుగాక, అది మీకు కలుగునుగాక. నీవు నమ్మితే, విశ్వసిస్తే ఇప్పుడే దేవుని మహిమ మిమ్మల్ని కమ్ముకొనుగాక. దేవుని యొక్క కార్యాలు మీరు అనుభవించుదురుగాక, బలమైన కార్యాలు మీరు అనుభవించుదురుగాక, సాహస కార్యాలు నా ప్రభు మీ పట్ల జరిగించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక్క రెండు నిమిషాలే, నేను మైక్ ఆపేస్తున్నాను. మీరే ప్రార్థన చేయండి, మీరే ప్రార్థన చేయండి. ఏ కోణంలో మీకు సహాయం అవసరమో, ప్రభువా నేను చదువుతున్నాను కానీ నాకు జ్ఞాపక శక్తి ఉండట్లేదు నాయన, నాకు జ్ఞానం సహాయం చేయనాయన, నాకు జ్ఞానం సహాయం చేయనాయన. రాబోతున్న నెలలో పరీక్షలు రాయబోతున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభువా, నాకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు కావాలి నా తండ్రి. రాత్రంతా శ్రమ పడుతున్నాను, సంవత్సరాల తరబడి జీవనోపాధి నిమిత్తం కష్టపడుతున్నాను, కన్నీటితో విత్తనాలు విత్తుతున్నాను కానీ ఫలించలేకపోతుంది నాయన. సహాయం చేయి నా తండ్రి, నీకంటే సహాయం చేసేవాడు లేడు నాయన. నిన్నే నమ్ముకున్నావు నాయన, నిన్నే నమ్ముకున్నావు నాయన, నిన్నే నమ్ముకున్నావు నా తండ్రి. అడగండి, 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 అడగండి. ఇంకొక రెండు నిమిషాలు, ఇంకొక రెండు నిమిషాలు, ప్రభు వెళ్ళిపోతారిక, ప్రభు వెళ్ళిపోతారిక. అడగండి, ఏసయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా, నీవు నాకు సహాయం చేస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభువా. ఇదిగో నేను ఇంత ప్రయాసపడి సన్నిధికి ఎందుకు వచ్చానో తెలుసా, నువ్వు నాకు సహాయం చేస్తావు నాయన, నీవు నాకు సహాయం చేస్తావనే నేను ఇక్కడికి వచ్చాను నా తండ్రి, నాకు సహాయం చేయనాయన. అడగండి, ఏ కోణంలో మీకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా అడగండి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారా అడగండి, కుటుంబంలో సమాధానం లేక ఇబ్బంది పడుతున్నారా అడగండి. ప్రభు సహాయం చేస్తారు, ప్రభు సహాయం చేస్తారు. ఆయన అందరికీ, ఆయన అందరికీ, యెహోవా అందరికీ, యెహోవా అందరికీ సహాయం చేసే దేవుడు ఆయన. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు, వాడు ధన్యుడు. అడగండి, 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 ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. రెండు చేతులు జోడించి ప్రభుని అడగండి, ఏసయ్యా సహాయం చేయనాయనా, సహాయం చేయనాయనా. ఇంకొక్క నిమిషం, ఇంకొక నిమిషం, ప్రభు వెళ్ళిపోతున్నారు, మీ మధ్యలో నుంచి దాటి వెళ్ళిపోతున్నాడు, దాటి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎందుకో సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఆయన. ఎవరో ప్రభువుని పిలుస్తున్నట్టున్నారు, ఎవరో పశ్చాత్తాపంతో పిలుస్తున్నట్టున్నారు, విరిగి నలిగిన మనస్సుతో పిలుస్తున్నట్టున్నారు. ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా అని పిలుద్దాం అందరం కూడా. ఏసయ్యా దగ్గరగా అందరూ కూడా మీ కుడి చేతిని చాపి, ఏసయ్యా, ఏసయ్యా దావీదు కుమారుడా, ఏసయ్యా నన్ను దాటిపోవద్దు. అందరూ కూడా అడుగుదాం, ఏసయ్యా నన్ను దాటిపోవద్దు, ఏసయ్యా నన్ను దాటిపోకండి ప్రభా, ఏసయ్యా నన్ను దాటిపోకండి ప్రభా. ఓ నాయన నా బాధలు తీర్చేవాడు నీవే, నాకు సహాయము చేయవాడు నీవే.
ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఈ స్థలానికి వచ్చాను ప్రభువా. ఓ నా కష్టాల్లో విడుదల కలుగు చేయండి, నా ఆపదల నుంచి విడుదల కలుగు చేయండి, నా కన్నీటిని తుడవండి ప్రభువా, నా హృదయ వాంఛలు తీర్చండి ప్రభువా, ఇప్పుడే ఒక నూతనమైన కార్యమును జరిగించండి ప్రభువా, నా చేతిని పట్టుకుని నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. ఓ నాయనా నా చేతిని పట్టుకుంటానన్నావు ప్రభువా, అపవిత్రమైన చేతులు కలిగిన వాడిని మొదట నా పవిత్రతను కడగండి ప్రభువా, నా పవిత్రతను కడగండి, నా మాలిన్యాన్ని నొప్పుకుంటున్నాను ప్రభువా, ఇప్పుడే తప్పనిసరిగా మీరు సహాయమును చేయండి, నీ రక్తములో కడిగి పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా మార్చి మీరే కనికరించి కృప చూపించండి. ప్రేమ స్వరూపమైన తండ్రి, ఈ రాత్రి నీవెంత గొప్ప సహాయం చేసే మా రక్షణకర్తవో, చాలా స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు. ఎవరు కన్నీరు చూసి దాటిపోయే దేవుడు కాదు, కన్నీరు తుడిచే దేవుడు నాయన, మరణాలకించే దేవుడు నాయన. ఏ రోగంతో ఎక్కడ పడి ఉన్నారో రోగములకు విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, దయ్యపు శక్తుల మీద విడుదల ప్రకటిస్తున్నాం యేసు నామములో. అవి మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక, ఈ రాత్రి పశ్చాత్తాపంతో కన్నీటితో పాపములు ఒప్పుకుంటూ సహాయం చేయమని ఎవరైతే కోరి అడుగుతున్నారో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి ప్రభా. మార్పు చెందిన ప్రజల పట్ల, ఈ రాత్రికాల సమయంలో తండ్రి పశ్చాత్తాపడుతున్న ప్రజల పట్ల, నీ కొరకు బ్రతకాలనుకున్న ప్రజల పట్ల, మీరు ఇచ్చిన వర్తమానం కొరకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజంగా ఈ రాత్రి నాకు సహాయం కావాలి, ప్రభు నాకు కావాలని వాళ్ళన్నారు, మీ చేతుల పైకి ఎత్తండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నా. నాకు సహాయం నోరు తెరవండి గట్టిగా, మీకు ఏ సహాయం కావాలో చెప్పండి. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఆయన చేతుల్లో మేకలు కొట్టబడి ఉన్నాయి, ఆయన ప్రక్కలో బళ్ళెం పోటు పడబడి ఉంది, ఆయన నీ వైపే చేతులు చాచి ఉంచాడు, ఆయన తల నుండి రక్తం కారుతుంది. ఆ గొప్ప దేవుడికి సహాయం చేయడానికి కొట్టబడిన యేసు, గాయపరచబడిన యేసు, చేతులు చాచిన యేసు నీ పక్షం నిలబడున్నాడు. ప్రభువా దాటిపోద్దని చెప్పు. రాత్రి చాలామంది మీ సహాయం కొరకు అర్థిస్తున్నారు ప్రభువా. దాటిపోవద్దు, చిన్నపిల్లలను దాటిపోవద్దు, యవనస్తులను దాటిపోవద్దు, పెద్దలను దాటిపోవద్దు. నీ కుమారుని నిలబెట్టి వాడుకున్నారు ప్రభువా. నీవెంత సహాయకర్తవో తండ్రి, నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీవెంత అద్భుతమైనటువంటి కరికిరం కలిగిన దేవుడు నాయన. వాడు పందులతో నాయన కలిసిపోయినప్పుడు సహితం వాడు కన్నీరు చూచావు, వాడు ఆకలి చూచావు, పరిగెత్తుకెళ్ళావు, వాడిని చేర్చుకున్నావు ప్రభువా, ముద్దు పెట్టుకున్నావు నాయన. నీవెంత గొప్ప దేవుడు నాయన. అయ్యా స్తోత్రం స్తోత్రం. కుక్క పిల్లల వలె నాయన ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి కానాన స్త్రీ కూడా మీరు సహాయం చేశారు ప్రభువా. ఈ రాత్రి పెండాలంలో ఇక్కడ ఈ సభలో ఉన్న ప్రజల పట్ల మీరు చూపిస్తున్న ఆదరణ కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. క్షమాపణ కోరుతున్నారు, నీవు కావాలని కోరుకున్నారు ప్రభువా. గుండెలోనికి రండి నాయన, హృదయాల్లోనికి రండి నాయన, ఒక్కొక్కరి జీవితాల అద్భుత కార్యాన్ని జరిగించండి ప్రభువా. ఈ సభలు ఏర్పాటు చేసిన నీ సేవకుని బట్టి మీకు స్తోత్రం, ఆయా ప్రాంతాలలో వచ్చిన ప్రజలు బట్టి మీకు స్తోత్రం. దేవా పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దాటిపోవద్దని మరొకసారి మనవి చేస్తున్నావు నాయన. వాక్యమునికి నీరు కట్టండి, అనేక మందికి సాక్షులుగా చేయండి. నీవెంత సహకారివో, ఎంత అద్భుతమైన ఆశ్చర్యకర సహాయం ఉందో మాతో వివరంగా మీరు మాట్లాడారు ప్రభువా. మా మూలుగులు దాటిపోయే దేవుడు కాదు నాయన, మీకే స్తోత్రం స్తోత్రం. వాక్యమునకు నీరు కట్టుము, హృదయాలలో భద్రపరచుము, నిలిచి ఉండగానే చేయము. రక్షణ తీర్మానంతో ప్రభువా నీ కొరకు